ఇండియన్ ఈవెంట్ ఇండస్ట్రీ చెప్పాలి అని అంటే ఫైవ్ పాయింట్ టూ త్రీ బిలియన్ యుఎస్ డాలర్స్ మార్కెట్ ఇది ఈవెంట్ చేయాలంటే ఒక ఏమేమి ఉంటాయో కూడా తెలియదు తలతోకా లేని మెనూ పెట్టద్దు హార్లిక్స్ బిర్యానీ అంట మా ఇంట్లో ఒక రన్నింగ్ జోక్ మాట ఈ కుక్కర్ ఇద్దాం మిక్స్ ఇద్దాం తెలియగళ్తున్నాం కదా డబ్బులు ఇచ్చేస్తున్నారు జీపే చేసేస్తున్నారు నబడి హెస్ దాట్ క్యాష్ ఆల్స్ నా సోషల్స్ అంటే ఇప్పుడు ద మోస్ట్ ట్రెండింగ్ థింగ్ ఆ వెడ్డింగ్ సో మీరు ఏదైతే డబ్బులు సేవ్ చేయాలని చూస్తున్నారో ఐ హోటల్ వాడు మీకు లాగేస్తాడు కమింగ్ బ్యాక్ టు నార్మల్ వెడ్డింగ్ బిగ్గేస్ట్ ఖర్చు ఏంటి అడ్వాన్స్ ఇస్తారు రెండు రోజుల తర్వాత మీరు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఆన్సర్ చేయలేదు అనుకోని మీ పరిస్థితి ఏం నాకు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ నుండి పెళ్ళి చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ నాకు ఇల్లు ఉండాలి కార్ ఉండాలి ఎంత ఎఫ్డీ ఉండాలి అని మేడం మనం రియలిస్టింగ్ మాడుకుందాము ఎందుకంటే ఇల్లు లేకన పిల్లలు ఇవ్వట్లేదు మేడం హే బ్యాక్ వెంటస్ వెల్కమ్ బ్యాక్ మీకు ఫన్ ఫ్యాక్ చెప్తాను మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళ లైఫ్లో థర్టీ టు డిఫరెంట్ ఈవెంట్స్ అవుతాయండి ఈ థర్టీ టూ డిఫరెంట్ ఈవెంట్స్ మీద ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ బిజినెస్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అంతెందుకు గా అమ్మాయి వెడ్డింగ్ మాత్రమే ఫైవ్ థౌసండ్ క్రోర్స్ స్పెండ్ చేశారు ఈ ఎంట ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాము అండ్ మీకు కూడా క్లారిటీ ఇద్దామని ఆల్ చేస్తున్నప్పుడు హూ డు ఐ బ్రింగ్ హూ ఐ బ్రింగ్ ఉంటుంది టేబుల్ ఆల్ చేస్తున్నప్పుడు దెన్ వీ హ్యాడ్ పర్ఫెక్ట్ పర్సన్ జోట్స్ నా కుంపలి ఆవిడే లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ గా ఒక ఈవెంట్ ప్లానర్ గా వర్క్ చేస్తూ ఈవెంట్ బిజినెస్ ని ఇన్ అండ్ అవుట్ అర్థం చేసుకొని మల్టిపుల్ వెండర్స్ ని మల్టిపుల్ ఈవెంట్స్ ని ఆవిడ ఆవిడ చేతితో చేశారు క్లోజ్ టు ఎయిట్ థౌసండ్ ఈవెంట్స్ చేశారు ఆవిడ నాట్ అ జోక్ బట్ రీసెంట్ గా షీ స్టార్ట్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్ వెండర్స్ కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ అందరు దాంట్లో కంగ్రిగేట్ అయ్యి వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకున్నట్టు ఆవిడ ఫెసిలిటేట్ చేస్తున్నారు దాని పేరు ఈవెంట్ నీట్స్ సో ఈ రోజు మన కౌచ్లో ఆవిడ ఈవెంట్ బిజినెస్ ఎంత పెద్దది ఈవెంట్ బిజినెస్లో ఏమేమి ఉంటాయి సెగ్రిగేషన్ ఏంటి దాంతో పాటు అసలు ఆ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ ఒకళ్ళు ఒక వెడ్డింగ్ మీద స్పెండ్ చేస్తున్నారంటే ఏం వస్తుంది దాని అవుట్కమ్ ఏంటి నీ వెడ్డింగ్ మీద స్పెండ్ చేయాలి ఒకవేళ నువ్వు ఈవెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఈవెంట్ బిజినెస్లో ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని క్లియర్గా డౌన్ చేశారు మోర్ ఇంపార్టెంట్లీ ఆవిడ జర్నీ వింటుంటే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది ఒక ఉమెన్ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ అట్ దిస్ లెవెల్ అండ్ షీఈ్ నాట్ జస్ట్ మేనేజింగ్ షీఈస్ డ్రైవింగ్ చాలా హ్యాపీ అనిపించింది సో ఈ పాడ్కాస్ట్ ఈజ్ ఫర్ యూ Is for your parents, it's for your sister, it's for your brother. Do not miss it. Hi, I'm Vivek Kandula and you're watching Backbenching Vivek. the podcast in Children. Do not miss this. Josna welcome to Backbenching week Thank you, Vivek. Thank you, thank you very much. Event industry, breakdown. This is the whole agenda. పాడ్కాస్ట్ జనా ఏంటంటే ఈవెంట్ ఇండస్ట్రీని అర్థం చేసుకొని ఆపర్చునిటీస్ ఏంటి మార్కెట్ ఎంత పెద్దది అండ్ వాట్ ఇస్ ద డైరెక్షన్ ఇట్స్ గోయింగ్ అండ్ ఈ త్రీ థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఐ వాంటెడ్ వన్ పర్సన్ టు బీ దేర్ అండ్ మీకు కలిసినప్పుడు నాకు గుర్తుంది నేను ఆ రోజు మీకు ప్రామిస్ చేశాను మేడం మీతో నేను పాడ్కాస్ట్ చేస్తాను బికాస్ ద మినిట్ యూ టోల్ మీ అస్ లైక్ ఓకే ఫైన్ వెంటనే చూసా అనమాట లైక్ ఓకే ఫైన్ మేడంతో చేయాలి సో ఈవెంట్ చేసినప్పుడు ఫస్ట్ మేడంతో చేయాలి जी प्रेयर लाइक वेरी वेरी क्लियर थैंक यू थैंक यू फॉर बीइंग यहर इट्स अ प्लेजर सो एवर कितने मिलते लिए तो हाउ वुड यू क्विकली इंट्रोड्यूस योरसेल्फ आई एम जोतस्ना कोंपली फाउंडर ऑफ इवेंट नीड्स ए रिवोल्यूशनरी टेक प्लेटफॉर्म इवेंट इंडस्ट्री की सो नेवर बिफोर एवर आफ्टर अ సో నెవర్ బిఫోర్ లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను సో సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అర్థం చేసుకున్న దాన్ని ఒక ప్లేస్లోకి తీసుకుని వచ్చాను సో దాట్ స్టేక్ హోల్డర్స్ వెండర్స్ ఇంకా యూజర్స్ వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి అని సో వెండర్స్ యూజర్స్ అంటే ఆర్ ఇన్ ఈవెంట్స్ యా హూ ఎన్ ఈవెంట్ ఎవరైతే ఈవెంట్ చేసుకుంటున్నారో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో హెల్ప్ చేస్తున్నారో ఈవెంట్ చేసుకునే వాళ్ళకి యా రైట్ సో వై ఈవెంట్స్ ఇండస్ట్రీ అండ్ లైక్ హౌ బిగ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఇండియన్ ఈవెంట్ ఇండస్ట్రీ చెప్పాలి అని అంటే రీసెంట్ రీసెర్చ్ రిపోర్ట్ని బట్టి ఫైవ్ పాయింట్ టూ త్రీ బిలియన్ యుఎస్ డాలర్స్ మార్కెట్ ఇది విచ్ ఈస్ గ్రోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ కాకపోతే దిస్ ఇస్ ఓన్లీ రికార్డెడ్ ఫిగర్స్ మన ఇండియాలో అన్ని ఈవెంట్స్ రికార్డ్ అవవు ఇప్పుడు పెళ్లి చేసి అంటే జనరల్గా మనం ఈవెంట్ అనగానే పెళ్ళే వస్తుంది సో ఎన్ని పెళ్ళిళ్ళు ఐటీ అంటే జీఎస్టీలు కట్టి ట్యాక్స్లు కట్టి బిల్లులు తీసుకుని జరిగే పెళ్ళిళ్ళు ఉంటాయి సో వెన్ వీ టాక్ అబౌట్ ఫైవ్ పాయింట్ టూ త్రీ బిలియన్ యూఎస్డి మార్కెట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఈవెంట్ మార్కెట్ గోస్ అన్ రెకార్డెడ్ సెల్ఫ్ మేనేజ్డ్ అవిటిని మనం చెప్పలేం కూడా ఎంత ఉంటుంది అని సో దాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద మార్కెట్ right so in the market law, uh, and most thing is it's an unorganized market totally it has always been an unorganized market yes tell me what does an unorganized even market look like traditionally even even market any market is unorganized swiggy zomato amazon ochi e-market we had MRPs for these products which are put up on these platforms like అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్ బట్ ప్రైమరీలీ మన మార్కెట్ అనేది అన్ఆర్గనైజ్డ్ అందులో ఈవెంట్స్ మార్కెట్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు నేను ప్లానింగ్ ఇస్తాను మీ ఈవెంట్కి నేను ఈవెంట్ని ప్లాన్ చేసి ఇస్తాను మేనేజ్ చేస్తాను హూస్ గోన్ టు పుట్అప్ అంఆర్పి ఫర్ దాట్ నో బడీ క్యాన్ ఎవరో ఫ్లవర్స్ తెచ్చిస్తారు ఆ ఫ్లవర్స్ తెచ్చి ఫ్లవర్ కాస్ట్ మీరు పే చేస్తారు ఆ ఫ్లవర్స్ తీసుకుని వచ్చి ఆయన డెకరేషన్ లాగా తయారు చేసి పెట్టినందుకు హూ విల్ పుట్ అప్ అ ప్రైజ్ ట్యాక్ టు దాట్ సో ప్రైమరీలీ దిస్ విల్ రిమైన్ అన్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ బికాస్ దేర్ ఆర్ నో స్టాండర్డైజేషన్స్ ఇది మనకి కావాల్సిన ఈవెంట్కి కావాల్సిన క్వాంటమ్ ఆఫ్ సర్వీసెస్ క్వాంటమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవి వేరీ అవుతూనే ఉంటాయి సో మనం యూనిట్ లెవెల్స్లో దాన్ని స్టాండర్డైజ్ చేయడం చాలా కష్టం బట్ ఒక అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ ఈవెంట్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేసి అంటే నాకు ఇప్పుడు ఒక హండ్రెడ్ బంచెస్ ఫ్లవర్స్ కావాలి ఒక వెండర్ ఒక కాస్ట్ చెప్తాడు ఇంకో వెండర్ ఇంకో కాస్ట్ చెప్తాడు ఇంకొక డెకరేటర్ ఇంకో కాస్ట్ చెప్తాడు నాకు అసలు ఐడియా లేదు ఏ నేను ఎంత పే చేస్తున్నా కరెక్ట్ పే చేస్తున్నానా తక్కువ పే చేస్తున్నానా ఎక్కువ పే చేస్తున్నానా ఎవరిని అడగలేను కూడా దెర్ ఇస్ నో రెఫరల్ ఏ గుడిమల్కాపూర్ కి వెళ్తే ఒక ప్రైజ్ ఉంటుంది మార్కెట్ మార్కెట్కి వెళ్తే ఒక ప్రైజ్ ఉంటుంది బెంగళూరు మార్కెట్ నుంచి కనుక్కుంటే ఇంకో ప్రైజ్ ఉంటుంది ఫర్న్స్ అండ్ బెటల్స్కి వెళ్తే ఇంకో ప్రైజ్ ఉంటుంది సో అండ్ కన్ఫ్యూజన్ తప్ప ఇంకేముండదు అన్ఆర్గనైజ్డ్ డెఫినెట్లీ అన్ఆర్గనైజ్డ్ అండ్ టూ కన్ఫ్యూజింగ్ కన్జ్యూమింగ్ దట్ ఈస్ వాట్ ఈజ్ ఈవెంట్స్ మార్కెట్ అన్లెస్ యూ హ్యావ్ అంటే మీరు ఫ్యామిలీలో నాలుగు పెళ్ళిళ్ళు చేసేసి ప్రతి సంవత్సరం ఒక నాలుగైదు పూజలు చేసేస్తే తప్ప మీకు ఐడియా రాదు మీకు ఒక ఐడియా రాదు ఒక వంద మందికి నేను భోజనం పెట్టాలి అని అంటే కేటర్ ఎంత ఛార్జ్ చేస్తాడు ఎంత కాస్ట్ ఉంటుంది ఎంత ఫుడ్ నేను ఆర్డర్ చేయాలి ఇప్పుడు వంద మంది అనుకుంటున్నాను వంద మందికి ఇన్విటేషన్స్ పంపిస్తాను అందరు వంద మంది వచ్చేస్తారా వాళ్ళకి అదే రోజు ఇంకా వేరే వేరే ఆహ్వానాలు కూడా ఉంటాయి కదా సో హౌ మెనీ పీపుల్ విల్ కమ్ సో ఇట్స్ ఎ వెరీ వెరీ డైసీ థింగ్ సో యాజ్ ఐ టోల్డ్ మీరు ఒక పది ఈవెంట్స్ చేస్తే తప్ప మీ ఎస్టిమేషన్ ఒక ట్వంటీ పర్సెంట్ రాంగ్ కావచ్చు అంత ఎక్స్పీరియన్స్ వచ్చే వస్తే తప్ప యూ కెనాట్ సే ఐ ఐఎమ్ ఎక్స్పర్ట్ అని రైట్ సో ఈ ఈవెంట్ అండ్ ఇండస్ట్రీ అనేది ఫైవ్ పాయింట్ త్రీ బిలియన్ ఫైవ్ బిలియన్ ఇంత పెద్ద ఇండస్ట్రీని మీ రకంగా ఎలా కేటగిరీస్ చేస్తారు ప్రైమరీగా ఎనీ ఇండస్ట్రీ అంటే ఇండియన్ ఈవెంట్స్ ఇండస్ట్రీ కానివ్వండి అబ్రాడ్ ఈవెంట్ ఇండస్ట్రీ కానివ్వండి సోషల్ అండ్ కార్పొరేట్స్ రెండు సెక్టర్స్ సోషల్ ఈవెంట్స్ సోషల్ ఈవెంట్స్లో బర్త్డేస్ యానివర్సరీస్ హౌస్ వార్మింగ్స్ ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి కార్పొరేట్స్లో కార్పొరేట్ బ్రాండ్ లాంచెస్ లేకపోతే ఇనాగరల్స్ ఇవన్నీ దీంట్లోకి వస్తాయి దెన్ వీ హ్యావ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ దెన్ వీ హ్యావ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ దెన్ వీ హ్యావ్ పొలిటికల్ ఈవెంట్స్ సో ఇలాగా ఇది బ్రాడ్గా డిఫరెన్షియేట్ చేయడం అన్నమాట ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ సబ్ సెక్టర్స్ సబ్ డివిజన్స్ ఉంటాయి కార్పొరేట్ ఈవెంట్స్లో బ్రాండ్ లాంచెస్ లేకపోతే కార్పొరేట్ యానివర్సరీస్ అవ అవన్నీ దీంట్లోకి వస్తాయి స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే ఇంకా మీకు తెలిసిందే ఐపీఎల్స్ ఫుట్బాల్ ఈ టోర్నమెంట్స్ అవి ఇవి అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి పొలిటికల్ ఈవెంట్స్ అంటే పార్టీ పార్టీ ర్యాలీస్ కానివ్వండి ఎలక్షన్ మీటింగ్స్ కానివ్వండి అవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి ఎంటర్టైన్మెంట్ అంటే సేమ్ అవార్డ్ సెరమనీస్ మళ్ళీ లాంచెస్ ఏ మ్యూజిక్ షోస్ కాన్సర్ట్స్ ఇవన్నీ దీంట్లోకి వస్తాయి అన్నమాట సో ఇవన్నిటినీ కలిపితే వచ్చే మార్కెట్ సైజ్ ఎస్ ఇందులోంచి మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ మెజారిటీ ఆఫ్ ది సెగ్మెంట్ దట్ గోస్ అన్ రికార్డెడ్ ఈజ్ సోషల్ సోషల్ ఈవెంట్స్ కార్పొరేట్స్ అంటారా బిల్స్ అవన్నీ జనరేట్ చేస్తారు మిగతా అన్ని సెగ్మెంట్స్లో రికార్డింగ్ ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుంది సోషల్ ఈవెంట్స్ విచ్ ఇస్ ద మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఎందుకంటే ఒక చిన్న ఆటో నడిపించుకునే డ్రైవర్ అయినా పెళ్ళి ఒక రేంజ్లో చేయాలంటే తనకి స్తో తన స్తోమతికి మించి చేయాలనుకుంటాడు దే సేవ్ ఇండియన్ కల్చర్ అలాంటిది ఆడపిల్ల పుట్టింది అనగానే దాయడం మొదలు పెట్టేస్తారు దాయడం మొదలు పెట్టేస్తారు బంగారం కానివ్వండి ప్రతిది సో వాళ్ళు ట్యాక్సులు కట్టి సెలబ్రేషన్స్ చేయరు సో సోషల్ సెక్టర్ ఏదైతే ఉందో దట్ గోస్ మేజర్లీ దట్ గోస్ అన్ రికార్డెడ్ రైట్ అండ్ ఈ మొత్తం ఇండస్ట్రీలో సోషల్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ కోచా ఎస్ రైట్

రైట్ కానీ వాళ్ళకి నాకు టెంట్ హౌస్ ఐటమ్స్ కావాలి ఫ్లవర్ డెకరేటర్ కావాలి ఫోటోగ్రాఫర్ కావాలి కేటరర్ కావాలి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు కావాలి పూజారి కావాలి రిక్వైర్మెంట్ కేటగిరీ వైజ్ చూసుకుంటే ఈ ఐదు ఆరు కేటగిరీస్ రిక్వైర్మెంట్ ఉంది అది కొంచెం లార్జ్ స్కేల్లోకి వెళ్దాం పెళ్లి చేస్తున్నాం పెళ్లి చేస్తుంటే ఏమేమి సర్వీసెస్ కావాలి సేమ్ సర్వీసెస్ కావాలి టెంట్ హౌస్ ఫోటోగ్రాఫర్ కేటరర్ దీంట్లో ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు హౌస్ వార్మింగ్కి కూడా మేకప్ చేసుకుంటున్నారు సో మేకప్ ఆర్టిస్ట్ కావాలి వీళ్ళ వీళ్ళందరు కావాలి ద సర్వీస్ రిమైన్ సేమ్ స్కేల్ ఆఫ్ ద సర్వీస్ డిఫర్స్ అలాంగ్ విత్ ద ఈవెంట్ సో ఒక యాభై మంది గెట్ టుగెదర్ అవుతున్న హౌస్ వార్మింగ్లో కూడా ఎఫర్ట్ అంతే పడుతుంది పది మంది వెండర్స్కి కాల్ చేయాలి వాళ్ళని కలవాలి ఇచ్చేది ఇరవై వేల ిజినెస్ అయినా సరే నాకు నేను ఎవరికి ఇస్తున్నాను అనేది నాకు తెలియాలి రైట్ అదే ఒక ఇరవై లక్షల బిజినెస్ ఇస్తున్న పెళ్ళి ఏదైతే ఉందో దానికి కూడా సేమ్ ఎక్సర్సైజ్ పది మంది వెండర్స్కి కాల్ చేయాలి కలవాలి చెప్పాలి సేమ్ థింగ్ వాళ్ళ టైము మన టైము కుదరాలి ఆ తర్వాత అడ్వాన్స్ ఇవ్వాలి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేసుకోవాలి రైట్ దర్ ఇస్ అ పెయిన్ పాయింట్ కస్టమర్కి ఏం పెయిన్ పాయింట్ ఇప్పుడు పది మంది డెకరేటర్స్ని ఒకటేసారి కూర్చోబెట్టి మీ మీ ఫోటోలు చూపించండి నాకు నచ్చింది నేను తీసుకుంటానని ఉండదు పది మందిని మీరు పది డిఫరెంట్ టైమింగ్స్లో కలవాలి వన్ టు వన్ కలిస్తేనే మీకు కావాల్సిన కాస్ట్ మీకు కావాల్సిన అవుట్పుట్ మీరు తెచ్చుకోగలుగుతారు ఆ పది మందిని కలవడానికి ప్రతిసారి మీరు సేమ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రిపీట్ చేయాలి పది మందికి రైట్ వాళ్ళు చెప్పేది సేమ్ అయినా సరే మళ్ళీ మీరు వినాలి రైట్ అందులోంచి ఒక ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసి ఒకరిని పిలిచి మళ్ళీ ఆ ముగ్గురులోంచి ఏ ఒకరిని సెలెక్ట్ చేయాలి ఎలా సెలెక్ట్ చేస్తారు వాడు మాట్లాడడం నచ్చో లేకపోతే తన పాస్ట్ వర్క్స్ నచ్చో లేకపోతే తను ఇచ్చిన ప్రైజ్ నచ్చో ఏదో దెర్ ఈజ్ నో అంటే ఇది ఖచ్చితంగా నాకు ఈ రీజన్ వల్ల ఈ వెండర్ని తీసుకుంటున్నాను అన్న పిన్ పాయింట్ చేయలేరు పిలుస్తారు అడ్వాన్స్ ఇస్తారు అక్కడికి మీకు పీస్ ఆఫ్ మైండ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఏమని అడ్వాన్స్ ఇచ్చేసాను ఇంకా వాడు చూసుకుంటాడని రైట్ రెండు రోజుల తర్వాత వాడు మీ ఫోన్ మీరు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఆన్సర్ చేయలేదనుకోండి మీ పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి చాలా వస్తాయి సార్లు ట్రై చేశారు ఫోన్ ఆన్సర్ చేయలే అడ్వాన్స్ ఇచ్చేసారు సో యూ డోంట్ నో దే ఈవెన్ ఈజ్ ఏం చేస్తుందనంటే ఈ ప్రాబ్లం ఏదైతే కస్టమర్కి ఉందో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది ఎలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాంటాక్ట్ నంబర్ అనేది పది మంది వండర్స్కి ఇవ్వం మీ రిక్వైర్మెంట్ ఏంటో అది తీసుకుంటాం మీ రిక్వైర్మెంట్ మట్టికే పది మందికి వంద మందికి వెళ్తుంది ఆ వంద మంది ఏం చేస్తారు అని అంటే వాళ్ళ క్యాలెండర్ చూసుకుంటారు ఆ రోజు వాళ్ళు ఫ్రీగా ఉన్నారు ఇంకొక ఆర్డర్ తీసుకోగలుగుతారు అని అంటే వాళ్ళు బిడ్డింగ్ సబ్మిట్ చేస్తారు ఈవెన్ నీడ్స్ పైన ఆ బిడ్డింగ్స్ అన్నీ కూడా వాళ్ళ ప్రొఫైల్తో కస్టమర్కి కనిపిస్తాయి ఫస్ట్ ప్రైజ్ రెఫరెన్స్ ఒక్క ఫోన్ కాల్ కూడా మాట్లాడకుండా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్కి ప్రైజ్ రెఫరెన్స్ మీకు వచ్చేస్తుంది సపోజ్ ఒక ఐదు వందల మందికి మీరు భోజనం పెట్టాలనుకుంటున్నారు ఫుడ్ మెను డిసైడ్ చేసేసి ఆ కేటర్స్కి బ్రాడ్కాస్ట్ చేసేసాము కేటరర్స్ ఆ రిక్వైర్మెంట్ చూసి బిడ్డింగ్ సబ్మిట్ చేశారు సో మీకు మీ రిక్వైర్మెంట్స్ అదే మెను అందరికీ వెళ్ళింది కాబట్టి అదే మెనుకి ఎవరెవరు ఎంత కోడ్ చేశారనేది మీ మీ దగ్గర వచ్చేస్తుంది ప్లస్ దాంతోపాటు వెండర్ ప్రొఫైల్ కనిపిస్తుంటుంది సో అతని స్టోరీ వెండర్ ప్రొఫైల్ అంటే అతను ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నాడు ఎన్ని టైప్స్ ఆఫ్ డిషెస్ వండుతాడు బ్లాబ్లాబ్లా ఆ డీటెయిల్స్ అంతా కూడా ఎలాంగ్ విత్ హిస్ ఇంటర్వ్యూ అసలు ఈ బిజినెస్లో ఎందుకు వచ్చాడు వై షుడ్ యూ గివ్ హిమ్ అ ఛాన్స్ ఫర్ యువర్ ఈవెంట్ సో ఆల్ దాట్ థింగ్ యూ కెన్ సీ విదౌట్ ఈవెన్ ఆన్సరింగ్ ఎనీ సింగిల్ కాల్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది వెండర్స్ ఒక పది కొటేషన్స్ చూస్తే ఒకడు లక్ష రూపాయలు ఇచ్చాడు ఒకడు తొంభై వేలు ఇచ్చాడు ఒకటి యాభై వేలు ఇచ్చాడు ఒకటి ముప్పై వేలే ఇచ్చాడు ముప్పై వేలు ఇచ్చిన ప్రొఫైల్ లక్ష తొంభై వేలు ఇచ్చిన ప్రొఫైల్స్ మీరు చూసుకుంటే మీకు తెలిసిపోతుంది సో యూ క్యాన్ యావరేజ్ అవుట్ వాట్ ఈస్ ద రైట్ కాస్ట్ దట్ యూ షుడ్ బి పేయింగ్ ఫర్ ద సర్వీస్ దట్ యూ నీడ్ దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ అందులోంచి ఎవరినో ఒకరిని మీరు సైన్ సెలెక్ట్ చేసేసుకున్నారు దాంట్లో క్రైటీరియాస్ ఉంటాయి ఇప్పుడు మా ఇంటి వాళ్ళే కావాలి యూ కెన్ సీ ద డిస్టెన్స్ ఆఫ్ ద వెండర్ హా సెలెక్ట్ చేసుకున్నారు పేమెంట్ చేస్తున్నారు పేమెంట్ ఈస్ కమింగ్ టు ఈవెన్ నీడ్స్ ఓకే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ద వెండర్ అండ్ ఎనీ టైమ్ ఇఫ్ సెవెన్ వర్కింగ్ డేస్ ముందు ఒకవేళ ఈవెంట్ రీషెడ్యూల్ అయినా క్యాన్సిల్ అయినా నో క్వశ్చన్స్ జాస్ట్ యువర్ మనీ ఈజ్ రీపేడ్ బ్యాక్ టు యూ అండ్ వెండర్ని ఏ వెండర్ కోసం అయితే మీరు బుకింగ్ చేశారో ఆ వెండర్తో కోఆర్డినేషన్ మీ నొప్పి కాదు ఈవెన్ నీడ్స్ టీమ్ విల్ బీ కోఆర్డినేటింగ్ సో యూ విల్ కమ్ లైక్ అ గెస్ట్ ఎంజాయింగ్ ద మూమెంట్ దట్ యూ వాంట్ టు సెలబ్రేట్ హ్యాసల్ ఏదైతే ఉంటుందో వచ్చాడా ఫుడ్ సరిపోయిందా ఏది నో యూ హ్యావ్ పేడ్ టు అ వెండర్ టు టు ఎంజాయ్ యువర్ మూమెంట్ దట్ ద ద కన్వీనియన్స్ కస్టమర్ సో సో ఓకే ఫాలో అప్ క్వశ్చన్ వన్ ఆఫ్ దర్ ఒక ఈవెంట్ చేయాలంటే ఒక పర్సన్ కి ఏమేమి ఉంటాయో కూడా తెలియదు వాడికి అవును రైట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అంటే ఏంటంటే సో రీసెంట్గా మేము మాకు అర్థమైన ప్రాబ్లం ఏంటంటే ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా కన్సల్టింగ్ కంపెనీస్ వీళ్ళందరూ ఈ బీసీజీ అని మెకెన్జి అని ఈ వైస్ అని ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు కొత్త టూ మెనీ థింగ్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆన్ ద టాప్ వాళ్ళు ఏంటంటే ఒక ముప్పై ఏళ్ళ ముందు ఏదో పెద్ద ఎంబీఏస్లో ఎంబీఎస్ చేసి దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కానీ రీసెంట్ డెవలప్మెంట్స్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్ సో వాళ్ళు వాళ్ళకి ఏమైనా కొత్తగా ఏమైనా ఫర్ ఎగ్జామ్ చేయాలనుకోండి వాళ్ళకి ఏం కావాలో తెలియదు వాళ్ళకి వాళ్ళకి స్కోప్ కూడా అర్థం కాదు సో వీళ్ళు ఏం చేస్తారు ఈ మెకెన్జీ వాళ్ళందరూ వీళ్ళు స్కోప్ ఇచ్చిన స్కోప్ అసలు మ్యాచ్ కూడా అవ్వదు రైట్ అదొక బిగ్గెస్ట్ ఇష్యూ వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియని వాళ్ళు అదే మార్కెట్ లో చాలా మంది ఉన్నారు అంత పెద్దవాళ్ళు కాదు చిన్న నార్మల్ పీపుల్ కూడా అదే సేమ్ ఇష్యూ డూ యూ హ్యావ్ క్యూరేటెడ్ ప్యాకేజెస్ ఓ ఎస్ రైట్ ఇట్స్ దేర్ రైట్ ఇన్ ఆర్ హోమ్ పేజ్ ఇప్పుడు వన్ క్లిక్ పెళ్ళి ఎస్ వన్ క్లిక్ యూ సెలెక్ట్ ద మండపం ఆల్సో ఈ మండపం కావాలి నాకు ఈ డేట్ కావాలి యూ హ్యావ్ ద ప్రైజ్ ఆ ప్రైజ్లో అసలు ఏమేమి వస్తాయి మండపం అంటే ఆ పిక్చర్ ఒకటే కనిపించేది దాని ఎంట్రన్స్ ఉంటుంది పిల్లర్స్ ఉంటాయి ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి లైట్స్ ఉంటాయి ఆర్ సో మెనీ థింగ్స్ అది అంటే ఇఫ్ యూ గెట్ ఇన్వాల్వ్ దెన్ యూ బికమ్ అ మినీ ఈవెంట్ ప్లానర్ యువర్ సెల్ఫ్ కాకపోతే ఇప్పుడు చాలా మందికి టైం లేదు దే డోంట్ మైండ్ పేయింగ్ ఫార్ ది సర్వీసెస్ రిలయబుల్ సర్వీసెస్ బట్ దే పోస్ట్ కోవిడ్ అసలు మనుషుల ఆలోచన విధానం మారిపోయింది ఫర్ పీపుల్ హూ యూస్ టు స్పెండ్ ట్వంటీ థర్టీ థౌజండ్ ఫర్ బర్త్ డేస్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ల్యాక్స్ ఒక విధంగా అది ఎలా అంటే అది రివెంజ్ టూరిజం అంటారు చూడండి రివెంజ్ సెలబ్రేషన్స్ అనమాట యూ డోంట్ నీడ్ ఎనీ ఒకేజన్ టు సెలెబ్రేట్ ఐ మీన్ యువ్ దాట్ వీ హ్యావ్ లెర్న్ బిగ్ వే హార్డ్ వే అండ్ ఇంకొక నా అబ్జర్వేషన్ ఏంటి అని అంటే గిఫ్ట్స్ ఐటమ్స్ ఏవైతే ఇస్తున్నారో అవి తగ్గిపోయినాయి పీపుల్ స్పెండింగ్ ఆన్ గిఫ్ట్స్ ఆర్టికల్స్ ఈజ్ రెడ్యూస్డ్ దే వాంట్ టు గిఫ్ట్ మూమెంట్స్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్సెస్ అవి పిక్చర్స్ కోసం కావచ్చు జాయ్ కోసం కావచ్చు దేనికోసం అయినా కావచ్చు కేక్స్ పీపుల్ అంటే ఏం లేదు వెల్కమింగ్ కోసం ఒక కేక్ వచ్చేస్తుంది ఓకే ఫేర్వెల్ కోసం ఒక కేక్ వచ్చేస్తుంది జస్ట్ లైక్ దాట్ గుడ్ డే చలో లెట్స్ హ్యావ్ అ కేక్ ఐ మీన్ దిర్ ఇస్ నో రీజన్ ఫర్ యూ టు సెలిబ్రేట్ అండ్ దట్స్ అ గుడ్ వే దట్స్ అ గుడ్ థింగ్ బికాజ్ వాట్ స్టేస్ విత్ అస్ ఈజ్ ద మూమెంట్ ద మెమరీ వి గో ఫర్ మన హాలిడేస్ కిందకి వెళ్తాం అక్కడ ఏదో కేరళలో అదేదో వాడు వండే చేప టేస్ట్ చేయడానికి కోసం వెళ్ళాం కదా ఇట్స్ ద వే ఇప్పుడు మనం ప్లానింగ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ మనం ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నాం ఫ్యామిలీతో దాట్ రిమైన్స్ విత్ అస్ నాట్ దట్ ఫుడ్ ఆర్ నాట్ దట్ ఐటమ్ దట్ యూ బాట్ అది పోయింది ఫోన్ ఇచ్చారు ఫోన్ పోయింది పగిలిపోయింది దట్స్ గాన్ బట్ యూ ఇమాజిన్ ద మనీ దట్ యూ విల్ బీ స్పెండింగ్ ఐదు వేలు పదివేలు మీరు స్పెండ్ చేసి ఒక సర్ప్రైజ్ థ్రిల్ ఎవరికైనా క్రియేట్ చేశారనుకోండి దట్ స్టేస్ విత్ దట్ పర్సన్ ఫర్ ఎవర్ అవును కరెక్ట్ ఐ ఐ సఫర్ లాట్ విత్ గిఫ్ట్స్ ఏం వాళ్ళు అర్థం కాదు ఎవరికి ఎవరికి ఏం వాళ్ళు అసలు నీకు ఏం కావాలి నీ గురించి అసలు తెలియ తెలియదు నాకు రైట్ దానికంటే ఈ మూమెంట్ని ఎలా క్యాప్చర్ చేయవచ్చు ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్ని ఎలా నీకు స్పెషల్ చేయొచ్చు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఐఫోన్ అది వరకు ఐఫోన్ గిఫ్ట్ అంటే దిట్ వాజ్ గ్రేట్ థింగ్ నా ఎవ్రీబడి హెస్ గోట్ ఐ ఐఫోన్ మై మేడ్ హెస్ గోట్ అ ఐఫోన్ మేసుకో క్యా గిఫ్ట్ కరు చీరలు ఇవ్వాలా లేకపోతే క్యాసరోల్స్ ఇవ్వాలా ఏమి ఇవ్వాలి వీ డోంట్ నో సో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు నాట్ మీరు చూస్తే పీపుల్ ఆర్ గివింగ్ క్యాష్ రాదర్ దాన్ స్పెండింగ్ మనీ ఆన్ అండ్ టైమ్ ఇన్ ఫైండింగ్ గిఫ్ట్ ఫర్ పీపుల్ డబ్బులు ఇచ్చేస్తున్నారు జీపే చేసేస్తున్నారు ఉంటుంది ఈవెన్ ప్లానర్స్ ఇచ్చేస్తున్నారు ఇఫ్ యూ వాంట్ టు గిఫ్ట్ దిస్ ఈస్ ద స్కానర్ యూ క్యాన్ డూ ఇట్ సో అది వరకు అబ్రాడ్లో ఉండేది కల్చర్ ఏంటి విష్ లిస్ట్ అని వెడ్డింగ్ విష్ లిస్ట్ ఓకే

సోషల్స్ అంటే ఇప్పుడు ది మోస్ట్ ట్రెండింగ్ థింగ్ ఇస్ అంబానీ వెడ్డింగ్ లెట్స్ టాక్ అబౌట్ ద ఫైవ్ థౌసండ్ క్రోర్ ఆ ఫైవ్ థౌసండ్ క్రోర్ అనేది ఆ నెంబర్ చూస్తే చాలా అంటే మనకి అది విని 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 లాస్ట్ సెవెన్ మంత్స్ నుంచి రైట్ మీరు అన్నట్టు సెవెన్ మంత్స్ నుంచి అలవాటు అయిపోయింది కానీ రియాలిటీ వద్దాం లెట్స్ కమ్ బ్యాక్ టు రియాలిటీ ఒక యావరేజ్గా ఒక లెటెస్టే నేను నెలకి ఒక మూడు లక్షలు సంపాదిస్తున్నాను సరే ఓకే ఫైన్ లెట్స్ నేను నెలకు ఒక అరవై వేలు సంపాదిస్తున్నాను నా ఫ్యామిలీ ఇన్కమ్ నా ఎంటైర్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ నాకు లక్ష రూపాయలు వస్తుంది నేను ఎంత వెడ్డింగ్ కి ఖర్చు పెట్టచ్చు అది చెప్పండి మీరు నా నన్ను అడిగితే యాక్చువల్గా మీ పెళ్ళిక ఎవరికి ఇంట్లో ఎవరిదైనా పెళ్ళికా ఇంట్లో సరే నేను లక్ష రూపాయలు సంపాదిస్తాను నేను ఖర్చు పెట్టాలి మీ పెళ్ళిక నా నా పెళ్ళికి ఓకే మీ పెళ్ళిక అయితే పది ఇంతలు ఖర్చు పెట్టు పది కాదు యాభై ఇంతలు ఖర్చు పెట్టుకోవచ్చు సి బేసికలీ హౌ దెర్ ఆర్ టూ వేస్ ఆఫ్ లుకింగ్ యాట్ ఇట్ ఫస్ట్ ఇఫ్ యూ లుక్ యాట్ అంటే పర్సనల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇఫ్ యూ ఆర్ సంబడీ హూ హాజ్ గాట్ క్లియర్ గోల్స్ ఆన్ వాట్ యూ వాంట్ టు అచీవ్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నాకు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్లో పెళ్లి చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ నాకు ఇల్లు ఉండాలి కార్ ఉండాలి ఎంత ఎఫ్డి ఉండాలి ఇన్ని మేడం మనం రియలిస్టిక్ మాడుకుందాం మనం ఎందుకంటే ఇల్లు లేకుండా పిల్లలు ఇవ్వట్లేదు మేడం ప్లీజ్ ఇల్లు మీరు కొన్నది కాదు కదా మీ మా డాడీ కొన్నది ఉంటుంది అయ్యో ఇప్పుడు అది కూడా ఉంది అబ్బాయి పేరు మీద ఇల్లు ఉండాలి ఓకే అబ్బాయికి పేరు మీద కారు ఉండాలి అబ్బాయికి చెల్లి అక్క వండకూడదు ఉంటే వాళ్ళు ఎక్కడైనా ఉండాలి కొత్త కొత్త వస్తున్నాయి రీసెంట్ తెలుసుకుంటున్నా మేడం పెళ్ళి ఏజ్ వచ్చింది కాబట్టి బట్ అగైన్ ప్లీజ్ కంటిన్యూ ఐ డోంట్ డిస్టర్బ్ యూ ఓకే సో రివర్స్ రివర్స్ లో వద్దాం నీ సాలరీ వన్ ల్యాక్ ఓకే ఓకే ఇల్లు తీసుకోవాలంటే కోటి రూపాయలు లేదే ఒక డీసెంట్ ఇల్లు రాదు అసలు రాట్లేదు రైట్ కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనాలి ఆ ఇల్లు కొనాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు ఈఎంఐ కట్టుకోవాలి అవును రైట్ పదిహేను సంవత్సరాలు ఈఎంఐ కట్టుకోవాలి అని అంటే నెలకి అరవై అరవై డెబ్బై వేలు అయిపోతుంది సో మీ చేతిలో మిగిలినంత వేలు ముప్పై వేలల్లో మీరు ఇంకొక లోన్ తీసుకుంటారు పర్సనల్ లోన్ తీసుకుంటారు పెళ్లికి రైట్ ఐఎమ్సిపేటింగ్ దట్ కట్నం తీసుకోరు అనేసి అనుకుని మాట్లాడుతున్నాను నేను మళ్ళీ బట్ కంటిన్యూ ఓకే సో ముప్పై వేల నెట్ లిక్విడ్ లిక్విడ్ క్యాష్ లో మీరు ఎంత ఖర్చు పెడితే ఎన్ని సంవత్సరాలు ఈఎంఐ కడితే మీ పెళ్లి అప్పు తీరతది నేను ఇంకో రకంగా క్వశ్చన్ పెడతాను మేడం ఇది చాలా డిప్రెసింగ్ ఉంది ఓకే యావరేజ్ గా ఒక లక్ష రూపాయలు కంపేర్ ఎంత ఖర్చు పెడుతున్నాడు మార్కెట్ లో డేటా త్రూ అవుతాం మీరు అడిగిన క్వశ్చన్ నేను ఎంత ఖర్చు పెట్టాలి అని అంటే నేను మీకు క్యాల్కులేషన్ చెప్పాను మామూలుగా ఒక లక్ష రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు అయితే కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు పెడతారు రైట్ పైన ఒక పదైనా కూడా ఇంట్లో గొడవలు అయిపోతాయి ఇరవై అయితే ఇంక ఇంట్లో విడిపోతారు అక్కడి నుంచి వస్తే వేరే రకం రాకపోతే ఇంక విడిపోతున్నారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్కడ ఐదు వేల కోట్లు ఎక్కడ అంటే వాళ్ళ ఇన్కమ్ కూడా అలానే ఉంది కదండి సో ట్వంటీ ఫైవ్ మొన్న కూడా ఒక కల్కృష్ణ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే నీ ఓవరాల్ నెట్ వర్త్లో అదొక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అవ్వచ్చు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది బట్ ఐ అండర్స్టాండ్ ద అండ్ ఎవ్రీథింగ్ బట్ నాకు అర్థం కావాల్సింది ఏంటంటే నాకు నేను ఏం అర్థం చేసుకుందాం అనుకుంటున్నా అంటే వాట్ డూ వీ గెట్ ఇన్ ఫైవ్ థౌసండ్ క్రోడ్ వెడ్డింగ్ అసలు ఫైవ్ థౌసండ్ క్రోడ్ వెడ్డింగ్ లో మనకి ఏం వస్తుంది ఏం అని అంటే సరియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది యాక్చువల్గా వాళ్ళు నా పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే అంత ఖర్చు పెట్టి ఒక పెళ్ళి ఎందుకు చేశారు అని సినికల్గా ఆలోచించకుండా వాట్ ఈస్ ద గుడ్ దట్ దే హ్యావ్ డన్ బై స్పెండింగ్ సో మచ్ మనీ టు ఫర్ అన్ అ వెడ్డింగ్ వాట్ గుడ్ దే హ్యావ్ డన్ టు ఇండియా అని చూస్తే మీరు ఈజ్ కెన్ యూ టెల్ మీ వన్ ఈవెంట్ వేర్ సో మెనీ వివిఐపీస్ గ్యాదర్డ్ ఇన్ ఇండియా నో నో నెవర్ 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 హ్యాపెండ్ రైట్ రాజుల కాలంలో స్వయంవరంకి పిలిచినప్పుడు అప్పుడు వచ్చేవాళ్ళేమో వేరే వేరే దేశాల నుంచి రాజ్ కుమారులు రైట్ ఈ ఈ మోడర్న్ ఏరాలో ఇంతమంది డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రిటీస్ టా అదే హాలీవుడ్ కానివ్వండి పొలిటీషియన్స్ కానివ్వండి బిజినెస్ పీపుల్ కానివ్వండి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకుని వచ్చింది ఈ ఈవెంట్ దీంతో మనం ఇండియాని ఏ లెవెల్లో ప్లేస్ చేశాము మీరు ఐ వాస్ గోయింగ్ త్రూ వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్స్ అక్కడ ది సెట్ దట్ కిమ్ కారదర్శన్ షీ వాస్ వేరింగ్స్ నో నో డిజైనర్స్ డిజైనర్ వేర్ వేసుకున్నారు ఇండియన్ అటైర్ ఎవరైతే డిజైనర్ ఆ డిజైనర్ డిజైన్ చేశారో ఆయన బ్రాండ్ వాల్యూ ఎక్కడికి పోయింది ద పీపుల్ హూ డెకరేటెడ్ ద ఆర్టిజన్స్ వాళ్ళు మీరు ఇన్విటేషన్ కార్డ్ చూసారు కదా దాంట్లో దేర్ వాజ్ అ ట్రెడిషనల్ షాల్ రైట్ అండ్ అదన్ అవన్నీ ఒక విధంగా అయితే ఎస్టాబ్లిషింగ్ ఇండియా యాజ్ అ ప్లేస్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ ట్రెడిషన్స్ సనాతన ధర్మం మన రెలీజియస్ గురువుస్ అందరూ కూడా వచ్చారు రైట్ e-occasion kunda. can you think of any other occasion where we could actually have this kind of a gathering if it is not ambani's forget about it, it is ambani's uh, family wedding can you think of any other uh, occasion where this could have happened maybe if india occupied kashmir దట్ వాళ్ళకున్న చిన్న కొడుకు రైట్ పిల్లల్లో పెళ్లిళ్ళు చేశారు ఇది లాస్ట్ పెళ్లి వాళ్ళ ఇంట్లో ఈ లో కూడా వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయలేకపోతే ఇప్పుడు ఎన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి ఇండియాలో ఆ ఆర్టిజాన్స్కి కానీయండి లేకపోతే ఆ ఈవెంట్ ఆర్గనైజర్కి కానివ్వండి ఆ ఈవెంట్లో ఈవెంట్ ఒకటే కాదు దేర్ వర్ స్టాల్స్ పీపుల్ వర్ సెల్లింగ్ యునో లగ్జరీ ప్రోడక్ట్స్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ వర్ దేర్ ఫుడ్ ఇట్ వాజ్ అంటే ఇట్ వాజ్ మినీ విలేజ్ ఆఫ్ ఫుడ్ అందరూ మొత్తం పెట్టిన డిషెస్ అన్నీ కూడా టేస్ట్ చేయలేని పరిస్థితి అంతా జ్యువెలరీస్ ద కైండ్ ఆఫ్ జ్యువెల్స్ ద కైండ్ ఆఫ్ అటైర్ మన్ ఇఫ్ ఇఫ్ దిస్ ఈస్ మై పర్స్పెక్టివ్ ఇఫ్ ఐ హ్యావ్ టు లుక్ అట్ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ పెట్టి వాళ్ళు వెడ్డింగ్ చేశారు అంటే మనకి వాళ్ళు ఎందుకు చేశారు అని అన్నదానికి ఐఎమ్ నాట్ సంబడి హూ కెన్ కమెంట్ ఆన్ దాట్ బట్ ఐ సీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ బికాస్ దెర్ వాజ్ నో వే దాట్ This kind of influence would have been made in the world by any other family. Hmm. Right? So, I feel that it is the brand position of India. They have rebranded India, Indian position. Right. Celebrations, andi, culture, andi, traditions, andi, gifts or uh, 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 handle to handle guests. ఇట్ ఈజ్ లైక్ యునో రీగెన్ రాజుల కాలంలో ఆరా ఉండేది కదా బయట నుంచి ఎవరైనా వస్తే ఆతిథ్యం ఎలా ఎంత బాగా దే హ్యావ్ డన్ దిస్ కరెక్ట్ సో ఐ ఐ ఫీల్ దాట్ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ పాయింట్ వన్ పర్సెంట్ అయినా కానివ్వండి ఒకవేళ టెన్ పర్సెంట్ అయినా కానివ్వండి దిస్ కాల్స్ దిస్ హ్యాస్ అ పర్పస్ అండ్ ఇట్ హ్యాస్ గోట్ అ బిగ్గర్ పర్పస్ దెన్ వాట్ వీఆర్ జస్ట్ లుకింగ్ యాట్ ఇట్ సో అండ్ దే హ్యావ్ గివెన్ ఎంత టూ ల్యాక్ ఆర్టిస్ట్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వాళ్ళు టూ ల్యాక్ ఆర్టిస్ట్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండ్ టూ ల్యాక్ ఆర్టిస్ట్స్కి వీళ్ళు ఇచ్చిన ఎంప్లాయ్మెంటే కాదు ఎక్స్పోజర్ కూడా ఇచ్చారు వీళ్ళు గ్లోబల్ లెవెల్ ఎక్స్పోజర్ విచ్ ఈవెంట్ కుడ్ హ్యావ్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ టు దీస్ టూ ల్యాక్ ఆర్టిజన్స్ రైట్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరూ వివిఐపీస్ వీళ్ళకి ఒక వీళ్ళ చేతిలో ఒక ప్రోడక్ట్ ఉందంటేనే ఇట్ ఇస్ ఇట్ ఈస్ మార్కెటెడ్ సో ఇఫ్ వాట్ మన షారుఖ్ ఖాన్ ఈజ్ హోల్డింగ్ సంథింగ్ షారుఖ్ ఖాన్ ఈజ్ వేరింగ్ సంథింగ్ ఆర్ గౌరీ ఖాన్ ఈజ్ వేరింగ్ సంథింగ్ దట్ ఈస్ మార్కెటెడ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హ్యాస్ స్పెండ్ ఇప్పుడు మామూలుగా ఇంతమంది వివిఐపిస్ని ఇన్ఫ్లుయెన్సర్స్గా పెట్టి ఒక ప్రోడక్ట్ని సెల్ చేయాలి అని అంటే హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ మీ ఫోటో తీసి పంపించండి నేను రావాలరా పోరా అంటది ఈవెంట్ ఉంది కాబట్టి ఒక సెలబ్రేషన్ కానీ లేకపోతే వచ్చేది ఛాన్స్ లేదు చూడండి నా వైపు నుంచి నేను చెప్పాలంటే హీ హాజ్ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ ఖర్చు పెట్టి హీ హాజ్ అపాయింటెడ్ కౌంట్లెస్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే డబ్బులతో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కానే కాదు వాళ్ళు వీ కెనాట్ బై దెమ్ విత్ మనీ ఇట్స్ ఇట్ ఈస్ ఫర్ ద కాజ్ అండ్ ఐ థింక్ దే డిడ్ డి అమేజింగ్ జాబ్ వెరీ వెరీ ట్రూ ఐ థింక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే దిస్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ రీ బ్రాండ్ ఆఫ్ ఇండియా బట్ డన్ ద రైట్ వే ఎస్ ఇలా మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి అండ్ వీఆర్ ఏ రకంగానూ మన కౌంటర్ పార్ట్స్ మన వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్ తక్కువ కాదు అసలు వెస్టర్న్ కౌంటర్ వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్ చార్ల్స్ కింగ్ చార్ల్స్ పెళ్ళప్పుడు కూడా ఐ డోంట్ థింక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వచ్చింది కదా వాళ్ళది రైట్ లేదు అసలు ఛాన్స్ లేదు దిస్ ఈస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇది దిస్ ఈవెంట్ ఈస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ eventually సం person will be doing wedding at that scale again and then india will be a superpower uh -huh. hopefully

ఆ దాంట్లో ఆ పాతిక లక్షల్లో ఆ సెగ్మెంట్లో మన బిగ్గెస్ట్ ఖర్చు ఏంటి ఫుడ్ ఓకే ఇండియన్ సెలబ్రేషన్స్ ఆర్ ఫీకా వితౌట్ అ గుడ్ ఫుడ్ అవును మ్యాక్సిమం ఖర్చు ఫోకస్ కూడా ఫుడ్ మీదనే ఉంటుంది సో మెను క్యూరేట్ చేయడం దగ్గర నుంచి ఫుడ్ టేస్టింగ్ దగ్గర నుంచి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దగ్గర నుంచి ఫుడ్ డిటర్మైన్స్ ద సక్సెస్ ఆఫ్ యువర్ ఈవెంట్ At all scales, without any exceptions. Yenta manchi decor chesna, yanta great entertainment. If the food is not uh, appreciated by your guests, your event is not considered successful. People will talk about your event, hmm. but they will be talking in a okay. negative way. Wrong and, things. Uh, wrong things, they will be talking only about the food. <clears throat> పెళ్ళిళ్ళకి వచ్చేదే ఫుడ్ తినడానికి ఉప్పు తక్కువ కారం ఎక్కువ ఆయిల్ ఎక్కువ రైట్ ఫుడ్ ఈజ్ ద కాంపోనెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ది ఈవెంట్ యాజ్ ఫార్ ఎస్ గెస్ట్స్ ఆర్ కన్సర్న్ బట్ ఫార్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద ఈవెంట్ డెకరేషన్ అవన్నిటికన్నా కూడా మోస్ట్ క్రిటికల్ ఈజ్ ఫోటోగ్రఫీ ఓకే విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇగ్నోర్డ్ ఎందుకు అని అంటే పువ్వులు అంటే కంటికి కనిపిస్తాయి ఫోటోగ్రాఫర్ లెన్స్ పెట్టుకుని తీస్తాడు ఆ ఆల్బమ్ మనకి ఎప్పుడో వస్తుంది ఇప్పుడే నా ఐదు లక్షలు అడుగుతున్నాడు దేనికి ఇవ్వాలి నేను ఐదు లక్షలు లెన్స్ ఒకసారి లెన్స్ కొనుక్కుంటాడు అదే లెన్స్తో పది ఫోటోలు తీస్తాడు పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ నో మ్యాటర్ హౌ వెల్ యూ డెకరేట్ ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్ హూ ఈస్ క్లికింగ్ యువర్ పిక్చర్స్ ఈజ్ నాట్ డన్ ప్రాపర్లీ You will never be able to uh, do justice to whatever you have spent. Skill is pointless. Absolutely. In, In fact, the, what we what we tell is decoration. Me, thoda paisa kam hmm. Photographer ko do, Because he is making your moment Man everlasting. Oh. The soft copies or the teasers or the album, which is going to your decoration. పీపుల్ విల్ కమ్ దే విల్ సీ ఆహా ఇట్లా ఉందా సరే ఇలాంటిది నేను ఇంకో దగ్గర చూశాను కదా నో డెకరేషన్ ఈజ్ యూనీక్ ఎంత కొత్త డెకరేషన్ అయినా దాన్ని ఎవడో ఒకటి కాపీలు చేసేస్తాడు ఈ సీజన్లో నేను రెండు కోట్లు పెట్టి డెకర్ ఇప్పుడు అంబానీస్ డెకరే సెటప్స్ ఎంత కాపీ అవుతాయో చూడండి మీరు ఓకే ఎవ్రీథింగ్ హండ్రెడ్ బడ్జెట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేస్తారు యూ కెనాట్ మేక్ ఇట్ సీలింగ్ మీద ఆర్టిఫిషియల్ ఉందా న్యాచురల్ ఉందా హౌ విల్ యూ నో తెలియదు మీకు సో ఏ డెకరేషన్ మీద డబ్బులు ఓ నాకు ఇంత పెద్ద మండపం ఇంత ఇన్ని ప్రీమియం ఫ్లవర్స్ మీరు పెట్టాలి అనేసి దా ఐ హౌ వీ కౌన్సిల్ క్లయింట్స్ అంటే పాతిక లక్షలు మీ బడ్జెట్ పాతిక లక్షల్లో పన్నెండు లక్షలు ఫుడ్కి పెట్టండి ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ కావద్దు ఫార్టీ పర్సెంట్ మరీ అంటే తలతోకా లేని మెను పెట్టద్దు హార్లిక్స్ బిర్యానీ అంట హ్యావ్ యూ ఎవర్ హర్డ్ నోట్లో డిస్గస్ట్ వచ్చింది మేడం నోట్లో హార్లిక్స్ ఓకే హార్లిక్స్ బిర్యానీ ఓకే అది ఇన్నోవేషన్ అంట యా సో ఈ ఇలాంటి తల తోక లేని ఫుడ్ ఐటమ్స్ని ఇంక్లూడ్ చేసే బదులు ఏదైతే మీరు ఫుడ్ మీ మీ ఫేస్ మైండ్లో పిక్చర్ అడుగుతుంది ఓకే సో పన్నెండు లక్షలు ఫుడ్కి రైట్ ఫుడ్లో మీరు ఇప్పుడు ఎవ్రీబడీ పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టపడేది చైనీస్ ఇటాలియన్ అందులో డి డివైడ్ చేసుకోండి కావాలంటే పన్నెండు లక్షలు ఫుడ్ ఒక ఐదు లక్షలు డెకర్ అంతకన్నా మించకండి ఐదు ఆరు నాట్ మోర్ దెన్ దాట్ మిగతా ఇంకొక ఐదు ఆరు ఫోటోగ్రాఫర్ మీకు యాభై వేలల్లో చేసేవాడు దొరుకుతాడు ఐదు లక్షల్లో చేసేవాడు దొరుకుతాడు గో ఫార్ ఐదు లక్షలు బికాజ్ మీతో పాటు ఎప్పటికీ ఉండేది ఆ ఫోటోగ్రాఫ్స్ ఆ క్లిక్స్ యూ ఏజ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ విల్ నెవర్ ఏజ్ రైట్ మిగతాది ఇంకా మీరు మేకప్కి పెడతారా దాంసేంగ్ మేకప్ ఆర్టిస్ట్ ఎంత అమేజింగ్ జాబ్ చేసినా ఫోటోగ్రాఫర్ కెమెరాలో కరెక్ట్ పిచ్చి యాంగిల్స్ క్లిక్ చేశాడనుకోండి దో పాయింట్ మేకప్ చేసుకునేదే మన ఫోటోలు బాగా రావాలనేసి సో అక్కడ

రెండు వందల ఆరు వందల మంది వద్దు నా పెళ్లిలో నాకు ఎవరి బర్త్ ఆడికి తిండి పెట్టాలని లేదు నాకు ఒక యాభై మంది వంద మంది రెండు వందల మంది మాక్సిమం వాళ్ళు వస్తారు మేము ఒక లొకేషన్ చాలా క్లోజ్డ్ వెడ్డింగ్ పెట్టుకుంటాం ఇంటిమేట్ వెడ్డింగ్ పెట్టుకుంటాం దీని లెక్క ఏంటి అసలు దీని సంగతి ఏంటి ఓకే సో ఒకవేళ మీరు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన మళ్ళీ నాకు ఇచ్చిన మీరు బడ్జెట్ మీ ఇష్టం ఎందుకంటే ఇక్కడ సిచ్యుయేషన్ మారుతుంది ఎవరు ఫుడ్ పెట్టుతున్నాను సో ఐఎమ్ హ్యాపీ టు స్పెండ్ ఓకే సో డెస్టినేషన్ ఈవెంట్ ఆర్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ సీజన్ చెక్ చేసుకోవాలి రైట్ సో మనం వేరే కంట్రీకి వెళ్ళాలన్నా ఇండియాలోనే వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా సీజన్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఎందుకంటే సీజన్ చెక్ చేసుకోలేదనుకోండి పీక్ సీజన్లో హోటల్ కాస్ట్లు అన్నీ కూడా తేలిపోతుంటాయి సో మీరు ఏదైతే డబ్బులు సేవ్ చేయాలని చూస్తున్నారో అవి హోటల్ వాడు లాగేస్తాడు అది నెక్స్ట్ ఏంటి అని అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ మేజర్ ఎక్స్పెన్స్ వచ్చేది ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టే ఫుడ్ దగ్గర సెలబ్రేషన్స్ దగ్గర మీకు ఏం ఖర్చు రాదు అక్కడ మేజర్గా వచ్చే డ్రైన్ పాయింట్స్ స్టే రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల ఎట్లా వెళ్తున్నారు కార్లో వెళ్తున్నారా ఫ్లైట్ లో వెళ్తున్నారా ఫ్లైట్ లో మీరు ఫస్ట్ క్లాస్ లో వెళ్తున్నారా లో వెళ్తున్నారా ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ ఆ తర్వాత రిక్వైర్డ్ సర్వీసెస్ మళ్ళీ అయ్యే ఉంటాయి ఎవ్రీ ఫోటోగ్రాఫర్ అవసరం లా ఎందుకంటే హోటల్ మీరు సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి హోటల్ అతను సో అక్కడ మీరు ఏ స్టార్ దానిని సెలెక్ట్ చేసుకున్నాడు దాట్ విల్ డిటర్మైన్ యువర్ కాస్ట్ ఇఫ్ ఆర్ ఆప్టింగ్ ఫర్ అ ఫైవ్ స్టార్ Stay, then your cost will be accordingly. You need not spend five uh, money in staying in a five star accommodation, rather, you can go for a three star or four star and explore more, celebrate more in the city there where you are going. Okay, interesting. So understand the city. Yeah, hmm. yes, right. let them. ఎక్స్పీరియన్స్ అ న్యూ సిటీ ఆన్ యువర్ కాస్ట్ మీరు ఫైవ్ స్టార్లో పెట్టి వాళ్ళు ఫుడ్ పెట్టినా వాళ్ళు తినేది పాపం రెండు చపాతీలో ఒక చికెన్ లెగ్ తింటారేమో రైట్లో ఉంటారు అట్ ద మోస్ట్ డ్రింక్స్ చేస్తుంటారు అది ఫైవ్ స్టార్ అయినా ఒకటే త్రీ స్టార్ అయినా ఒకటే సో యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద ప్లానింగ్ షుడ్ బి ఎలా ఉండాలి అని అంటే స్టే డీసెంట్ ఉండాలి ఎక్స్పోజర్ మ్యాక్సిమైజ్ ఉండాలి సో మీ పెళ్ళి కన్నా రెండు రోజులు మూడు రోజులు ముందు మీరు అక్కడికి వెళ్తున్నారు అనుకోండి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో ఒక దగ్గర హల్దీ సెలబ్రేట్ చేసుకోండి ఒక దగ్గర మెహందీ సెలబ్రేట్ చేసుకోండి అలా చేయండి అప్పుడు బ్యాంక్ ఫర్ ద బక్ హండ్రెడ్ పర్సెంట్ కమింగ్ బ్యాక్ టు ఈవెన్ నీడ్స్ రైట్ మీ దగ్గర వెండర్స్ ఉంటున్నారు అండ్ మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారు అండ్ మొత్తాన్ని మీరు టెక్తో ఎనేబుల్ చేస్తున్నారు రైట్ సో ఆపరేషన్ మెకానిజమ్స్ ఎలా ఉంటున్నాయి ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారు అసలు ఏం అసలు ఈ డేటా ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా ఉంటున్నాయి మీకు ఓకే సో ఇప్పుడు ఈవెన్ నీడ్స్ ప్లాట్ఫామ్లో సో నేను మీకు ఒక జర్నీ చెప్తా ఎలా జరుగుతుంది అనేది ఒక ఎంక్వైరీ వస్తుంది సపోజ్ మీరే ఉన్నారు మీకు పెళ్లి కాలేదు అందుకనే నేను లిబర్టీ సో మీకు ఒక పెళ్లి సంబంధం కుదిరింది పెళ్లి చేసుకో పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాలి మీరు ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఓకే ఓకే సో ఈవెన్ ఈజ్ నాట్ అ ప్లాట్ఫామ్ ఓన్లీ ఫర్ వెడ్డింగ్స్ ఓకే ఇట్స్ నాట్ జస్ట్ రైట్ మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు ఎన్ని ఈవెంట్స్ ముప్పై ముప్పై రెండు ఈవెంట్స్ ఉంటాయి సో మీ ఓకే సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు ఒక అమ్మాయి మీకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు రైట్ దీంట్లో హంగామా ఏం లేదు మీ గెస్ట్ పిలిచి వాళ్ళ ముందు ప్రపోజ్ చేయాలి రైట్ కానీ ఎవరిని అడగాలి ఎక్కడ సెటప్ చేయాలి యూ టు బి ఎ సర్ప్రైజ్ రైట్ సో మీరేం చేస్తారు ఈవెన్ నీడ్స్కి ఎంక్వైరీ పంపిస్తారు నాకు సో అండ్ సో డేట్ సర్ప్రైజ్ చేయాలి నాకు తెలియదు ఏం చేయాలో తెలియదు బట్ నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను మీరు మీ దగ్గర ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే చెప్పండి సో మా వాళ్ళు మీకు ఒక మెను పంపిస్తారు ఇవి 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 ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఇది కాస్ట్ సో అందులోంచి మీరు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్లీ మాకు మీ బడ్జెట్ ఐడియా ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్లో ఆ బడ్జెట్లో చేసే వెండర్స్ ఆల్రెడీ మా దగ్గర ఎంపానల్ అయి ఉంటారు వాళ్ళకి ఇన్ఫామ్ చేసేస్తాము వాళ్ళు ఆ సెటప్ చేసేస్తారు మీకు మా కోఆర్డినేషన్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫామ్ చేసేస్తారు సార్ ఇన్ని గంటలకల్లా మీకు ఇది రెడీ అయిపోతుంది యూ కెన్ కమ్ ఎనీ టైమ్ అది అది సింపుల్ రైట్ నా కొంచెం స్కేల్ అప్ చేస్తే మీ ఇంట్లో కొత్త ఇల్లు కొనుక్కున్నారు మీ లక్ష రూపాయల శాలరీతో కోటి రూపాయలు లోన్ తీసుకుని ఒక ఇల్లు కొనుక్కున్నారు రైట్ దానికి హౌస్ వార్మింగ్ చేయాలి మమ్మీ డాడీ అందరు గెస్ట్ లాక్విడ్ క్యాష్ సో ఒక రెండు వందల మందిని పిలుస్తున్నారు ఓకే మా వాడి ఇల్లు కనుక్కున్నాడు నెక్స్ట్ ఏంటి అది కూడా మార్కెటింగ్ ఎందుకంటే మా వాడి దగ్గర ఇల్లు వచ్చేసింది అమ్మాయిల్ని సంబంధాలు పంపించండి అని సో నిజమే కదా సో పిలుస్తారు రెండు వందల మందికి మీరు భోజనం అరేంజ్ చేయాలి ఓకే మీరు ఇలాగే పాడ్కాస్ట్లో బిజీ ఉన్నారు మీ షెడ్యూల్ ఫుల్ టైట్ ఉంది మమ్మీ డాడీ మీకు అప్పు చెప్పేశారు ఓకే నువ్వు చూసుకోండి మీరు ఏం చేస్తారు ఈవెన్ న్యూస్కి కాల్ చేస్తారు కాల్ చేసి నాకు టూ హండ్రెడ్ మెంబర్స్కి వెజ్ మెను కావాలి అనేసి అంటారు రైట్ మేము మీకు ఒక మెను పంపిస్తాం అందులోంచి మీకు కావాల్సిన మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని నాకు ఇదానికి కాస్టింగ్ ఎంత అవుతుంది కనుక్కోండి అనేసి చెప్తారు మేమేం చేస్తాము ఆ మెనూని మా దగ్గర ఉన్న రెండు వందల కేటరర్స్కి పంపిస్తాం ఇదంతా ఆటోమేటిక్గా ఆటోమేటిక్ ఆటోమేటిక్ టెక్లో అయిపోతుంది మీరు ఎంక్వైరీ సబ్మిట్ చేస్తారు కాల్స్ ఏమి రావు మీకు ఎంక్వైరీ సబ్మిట్ చేస్తారు మాకు అడ్మిన్కి వస్తుంది అడ్మిన్ నుంచి మేము బ్రాడ్కాస్ట్ చేసేస్తాం మా దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళందరికీ కూడా బిజినెస్ యాప్ ఉంది వాళ్ళకి ఎంక్వైరీ అలర్ట్ వస్తుంది అందులో మీ మెనూ చూస్తారు మీ డేట్ చూస్తారు నంబర్ ఆఫ్ గెస్ట్ చూస్తారు వాళ్ళ క్యాలెండర్ ఫ్రీ ఉంటే వాళ్ళు బిడ్డింగ్ సబ్మిట్ చేసేస్తారు ఆ బిడ్స్ అన్ని మీకు కనిపించేస్తాయి కస్టమర్ యాప్లో మీ ప్రొఫైల్లో కనిపించేస్తే అందులోంచి వాళ్ళ ప్రొఫైల్ చూడాలంటే మీరు చూసుకుంటారు చూసుకున్నాక ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేస్తారు పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది పేమెంట్ గేట్వేలో టెన్ ట్వంటీ పర్సెంట్ అడ్వాన్స్ హండ్రెడ్ పర్సెంట్ పే చేసే అవసరం లేదు అప్పుడే ట్వంటీ పర్సెంట్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటారు బుక్ చేసుకున్నాక మీకు ఒక ఎలర్ట్ వస్తుంది అలాగే వెండర్ ఎవరినైతే బుక్ చేసుకున్నారో అతనికి ఒక ఎలర్ట్ వెళ్తుంది ఇక బ్యాక్ ఎండ్ నుంచి మా టీం ఆ వెండర్కి బ్రీఫింగ్ ఇస్తుంది సో ఇన్ సో సో బుకింగ్ అయింది ఇక నెక్స్ట్ మేము కోఆర్డినేట్ చేసుకుంటాం అనమాట సో ఈ ఈవెంట్ కన్నా ముందు మీకు ఒక ప్రపోజల్ వచ్చేస్తుంది మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకు ఆటోమేటెడ్ వాట్సాప్లో మీకు ఒక కొటేషన్ వచ్చేస్తుంది మీరు సెలెక్ట్ చేసుకున్న మెనూ ఇది ఇంత కాస్ట్ ఇంత అడ్వాన్స్ ఇచ్చారు ఇంకా ఇంత బ్యాలెన్స్ ఉంది షెడ్యూల్ పేమెంట్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తారు సో ఆ పేమెంట్ షెడ్యూల్ ప్రకారంగా మీరు పేమెంట్ చేసేస్తారు అక్కడ సర్వీస్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇది ఫ్లో టెక్ ఫ్లో ఇది మాన్యువల్గా ఎక్కడెక్కడ చెక్ పాయింట్స్ ఉన్నాయంటే ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న వెండర్ ఏదో సిచ్యువేషన్లో సర్వీస్ ఇవ్వలేకపోతున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ మీ దాకా రాదు రైట్ ఆ ఇన్ఫర్మేషన్ అంటే మీరు మీకు కావాల్సిన రిక్వైర్డ్ మెను ఏదైతే ఉందో మేము ఇక్కడ బ్యాకప్ వెండర్కి అసైన్ చేసేస్తాం సేమ్ అదే స్టార్ క్యాటగిరీలు ఉన్న వెండర్కి అసైన్ చేసేస్తాం స్టార్ యా సేమ్ ప్రైజింగ్ సేమ్ థింగ్ ఎందుకంటే వీ డోంట్ టు పాస్ ఆ టెన్షన్ మీరు ఇచ్చిన వెండర్ లేడు అయ్యో ఎట్లా ఏంటి అని ఫుడ్ టేస్టింగ్ అదంతా కూడా ఆటోమేటెడ్గా వీ విల్ ఓన్లీ అరేంజ్ మీకు మా వాళ్ళు కాల్ చేసి అడుగుతారు లేకపోతే యాప్లో మీరు చెప్పేసి చెప్పేసేయచ్చు విచ్ ఆర్ ద డేట్స్ దట్ యూ వాంట్ టు డూ ద ఫుడ్ టేస్టింగ్ ఎంతమంది ఆ డేట్స్న ఫుడ్ మీకు ఇంటి దగ్గరికి పంపించేస్తారు యూ కెన్ డూ ద ఫుడ్ టేస్టింగ్ లేదు వీళ్ళు ఎవరైనా ఈవెంట్ చేస్తున్నారు అని అంటే మీకు ఇన్విటేషన్ వస్తుంది దట్ ఆల్రెడీ ఒక దగ్గర ఫుడ్ తయారు చేసి పెట్టారు యూ కెన్ కమెంట్ టేస్ట్ ద ఫుడ్ అని అలా మచ్ మీరు చాలా చాలా లవ్ చూపిస్తున్నారు బట్ ఒక చిన్న స్టార్ట్ చెప్తాను ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాచింగ్ దిస్ వీడియో ఈ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో మీరు క్లిక్ చేస్తే మీకు పెద్దగా ఏం లైఫ్లో చేంజ్ అవ్వదు కానీ నాకు నా టీంకి అయితే హ్యూజ్ ఎంకరేజ్మెంట్ వస్తుంది అండ్ వీ విల్స్ స్ట్రైవ్ టు గెట్ బెటర్ గెస్ అండ్ ఆల్సో బెటర్ కాంటెంట్ ఫర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్ ఆన్ ద కోర్ లెవెల్ మన అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ మీరు బేసిక్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎన్ ఆఫ్ ద డే రైట్ యూ ప్రొర్ యువర్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ ద్వారా చూసుకుంటే కానీ ఫ్రమ్ బిజినెస్ లెవెల్ చూసుకుంటే మీకు రెండు కస్టమర్స్ రైట్ మీకు వెండర్ కూడా కస్టమర్ అవుతాడు ఎవరైతే వచ్చి అప్రోచ్ అవుతున్నాడో వాడు కూడా కస్టమర్ అవుతాడు సో మనం కి ఆబ్వియస్లీ వెండర్స్ ఎట్లయితే రేటింగ్స్ ఉంటాయి ట్రస్ట్ ఫ్యాక్టర్స్ బిల్డ్ అవ్వాలి అన్నీ ఉంటాయి ఆబ్వియస్లీ బట్ ఎలా అయితే మీరు అన్నారో ఒక లైఫ్ ఒక మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు థర్టీ టూ ఈవెంట్స్ ఉంటాయి చనిపోయిన తర్వాత కూడా ఈవెంట్స్ ఉంటాయి థర్టీ టూ ఈవెంట్స్ ఉంటాయి ఒకసారి కస్టమర్ వచ్చినప్పటి నుంచి కస్టమర్ రిపీట్ అయితే అవుతూ ఉంటాడు అవును రైట్ కస్టమర్ ని మీరైతే వెన్న రేట్ చేస్తారో కస్టమర్స్ కూడా మీరు రేట్ చేస్తే మెకానిజం అయితే ఉంటుంది ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది వెండర్స్ రేట్ చేస్తారు కస్టమర్స్ ని టీమ్ రేట్ చేస్తుంది కస్టమర్స్ ని రైట్ సో బికాస్ మీ టీమ్ వర్క్ చేస్తుంది వెంట కూడా వర్క్ చేస్తున్నాడు అండ్ యా వాట్ ఇస్ అ వన్ స్టార్ కస్టమర్ వెల్ ఐ టేక్ దిస్ అంటే ఇది ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈ పాడ్కాస్ట్ చూసేవాళ్ళు ఇలా మాత్రం ఉండకండి యా ఓకే వన్ స్టార్ కస్టమర్ అంటే సర్వీస్ తీసేసుకుంటారు ఇక్కడ డిసైడ్ అయి ఉంటారు నాకు డిస్కౌంట్ కావాలి అని ఫస్ట్ అడుగుతారు డిస్కౌంట్ డిస్కౌంట్ అలౌ చేయకపోతే లాస్ట్ పేమెంట్ దగ్గర ది స్టాప్ ఓకే దట్స్ అ వన్ స్టార్ కస్టమర్ రెండోది ప్రోడక్ట్స్ వెండర్స్ తీసి పెడతారు ఓకే అక్కడ వాళ్ళ గెస్ట్స్ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు దే డోంట్ కాంపన్సేట్ అంటే ఇప్పుడు సే టేబుల్ టాప్స్ ఉంటాయి లేకపోతే యా రియల్లీ అయ్యో క్యాండిల్స్ లేకపోతే చిన్న చిన్నవి కాదు ప్రాపర్ వేసెస్ ది టేక్ దట్ ఈస్ ద ప్రాపర్టీ అది డెకరేటెడ్ ప్రాపర్టీ అది డెకరేషన్ పార్ట్ అది వాళ్ళకి వచ్చిన గెస్ట్ తీసుకెళ్ళిపోతారు దానికి కాంపన్సేట్ చేయాలి సో దే డోంట్ కాంపన్సేట్ సో మాకు సంబంధం లేదు అది ఇది అనేసి అంటారు సో దట్ ఈస్ అ వన్ స్టార్ కస్టమర్ రెండోది ఏంటి అని అంటే బుక్ మాట్లాడేదంతా ఒకళ్ళు ఉంటారు కోఆర్డినేషన్ దగ్గర ఇంకోళ్ళు వస్తారు పేమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకోలు వస్తారు దాట్ ఈస్ అ వన్ స్టార్ కస్టమ్ ఎందుకంటే మాట్లాడే మనతో ఫస్ట్ ఎవరితో ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళకి తెలుసు వాళ్ళకి వాళ్ళు ఏమి అడుగుతున్నారు మనం ఏమి ఇస్తున్నాము ఎంత ఎంత చేస్తున్నాం చేస్తున్నాము పేమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి దే డోంట్ కమిన్ పిక్చర్ వాళ్ళు రారు అసలు ఏంటి అని అంటే ఇంకొకరికి ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుని ఎంతకా ఐదు వేలు పదివేలు అంతకన్నా ఏది తగ్గదు కదా కానీ ఫర్ అ కస్టమర్ అది చిన్న అమౌంట్ కావచ్చు కాకపోతే వెండర్కి కంప్లీట్ మార్జిన్ అది ఈ ఈ బిజినెస్ గ్రేట్ మార్జిన్స్తో వర్క్ చేయరు సో దట్ ఈస్ అ వన్ స్టార్ కస్టమర్ ప్లస్ సర్వీస్ తీసేసుకుని వెండర్స్ని పేమెంట్ కోసం తెప్పించుకుంటుంటారు చూడండి దే ఆర్ వన్ స్టార్ కస్టమర్స్ ఇవాళ ఇస్తా రేపిస్తా కొంత ఎప్పుడు తీసుకో తర్వాత తీసుకు దే ఆర్ వన్ స్టార్ కస్టమర్స్ ఇవన్నీ అడ్రస్ అయిపోతున్నాయి ఎందుకంటే వీ చార్జ్ హండ్రెడ్ పర్సెంట్ అడ్వాన్స్ ఆన్ టు ద ప్లాట్ఫామ్ మీ కస్టమర్ ఒకవేళ హ్యాపీ లేరు అనేసి అంటే వెండర్తో మాట్లాడి వీ కాంపెన్సేట్ వెండరే కాంపెన్సేట్ చేస్తారు సో దట్ ఈస్ టేకన్ ఇన్ జనరల్ నేను చెప్తున్నాను ఈవెంట్ ఇండస్ట్రీలో వన్ స్టార్ కస్టమర్స్ అంటే ఎవరు అని అంటే వీళ్ళు వెండర్ ఆర్ ఈవెంట్ ప్లానర్ ఆర్ ఎనీబడి ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ ఇవ్వని వాళ్ళు దే ఆర్ వన్ స్టార్ కస్టమర్స్ అరే ఓ అని మాట్లాడతారు రైట్ దట్ ఈస్ నాట్ ద వే యూ స్పీక్ ఆడ్ టైమింగ్స్లో ఈవెంట్ చేస్తున్న అంటే మనకేదో వాళ్ళకేదో ఐడియా వస్తుంది ఓకే వాళ్ళకి డ్రింక్స్ చేసేటప్పుడో పది మందితో కూర్చునేటప్పుడో ఏదో ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియా అప్పటికప్పుడే చెప్పేయాలంటారు ఫోన్ ఆన్సర్ చేయకపోతే దే స్పీక్ ఇన్ అ వెరీ రూడ్ మేనర్ అంటే బాండెడ్ లేబర్స్ కాదు ఈవెంట్ ప్లానర్స్ ఆర్ నాట్ బాండెడ్ లేబర్స్ యూ హ్యావ్ సైన్ దేర్ వాళ్ళని వాళ్ళ సర్వీసెస్ కోసం వాళ్ళ ఎక్స్పర్టీస్ కోసం మీరు హైయర్ చేసుకున్నారు గివ్ దట్ రెస్పెక్ట్ సో ఎవరైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ యూస్ చేయడము రూడ్ బిహేవ్ చేయడము టేకన్ ఫర్ గ్రాంటెడ్ చేయడం దే ఆర్ వన్ స్టార్ కస్టమర్స్ యూ వుడ్ మీరు ఎలా అయితే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వీస్ అంతా అయిపోయింది ఈవెంట్ అయిపోయింది అన్నీ చేసే టైంలో ఇవి డ్యామేజ్ అయినాయి లేకపోతే ఇవి మిస్సింగ్ ఉన్నాయి ప్లీజ్ కాంపెన్సేట్ అని వెండర్ అడిగితే నేను ఇవ్వను అనేసి అన్నప్పుడు వెండర్ మీ మీతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తే మీకు ఎలా ఉంటుంది రైట్ మీ ఈవెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది వెండర్స్ టీమ్ ఆఫ్ వెండర్స్ వలన మీ ఒక్కరి వలన కాదు ఆల్ యూ హ్యాబ్ డన్ ఇస్ యూ హ్యావ్ పేడ్ ద మనీ రైట్ ఎవరైతే వాటర్ కూడా అడగరో మంచినీళ్ళు కూడా అడగరు ఫర్గెట్ అబౌట్ ఫుడ్ ఫుడ్ అసలు జనరల్గా ఒక ఈవెంట్ ప్లానర్ ఆర్ ఎనీబడి ఈవెంట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫుడ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు అసలు ఎక్స్పెక్ట్ చేయరు దే డోంట్ ఈట్ ఆల్సో బట్ మినిమమ్ కర్టసి ఒక సమ్మర్ ఆఫ్టర్నూన్ రోజు సమ్మర్ సీజన్లో ఒక టీమ్ ఆఫ్ వెండర్స్ మీ ఈవెంట్ కోసము ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు నో డౌట్ యు ఆర్ పెయిన్ బట్ జస్ట్ మేక్ ష్యూర్ దాట్ జస్ట్ మేక్ ష్యూర్ దాట్ వాళ్ళకి వాటర్ ఉంది రైట్ వాళ్ళు జస్ట్ వన్ క్వశ్చన్ బోన్ చేశారా ట్రీట్ దెమ్ లైక్ హ్యూమన్స్ యూ హ్యావ్ గాట్ నో ఐడియా వాళ్ళు మీ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఏ లెవెల్లో కాంట్రిబ్యూట్ చేస్తారో మీకు ఐడియా లేదు అసలు విత్ ఇంత చిన్న హ్యూమన్ ఇమోషన్ మీరు చూపించారనుకోండి బాబు తిన్నారా వాటర్ ఉన్నాయా మీకు ఏమైనా కావాలా ఒక్క మాట వాళ్ళు ఏది అడగరు బట్ మీరు అడగడం వలన మీ ఈవెంట్ కోసం వాళ్ళు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేయాలో దానికి పదింతల కాంట్రిబ్యూషన్ వస్తుంది అది నో Washrooms. It's a big issue. If event planners are uh, uh, fighting with venues, venue owners, they lock washrooms. Yeah. Park That's so the venue story there, that's so wrong. That is so wrong. You are charging the customer for the venue.

Dignity of labor and the Right. Any customer, any user or any venue owner showing this minimum courtesy that daily labor? He is working for his family. Respect. Respect that. Sad, yeah? Very, very sad. Very sad. Now, ఈ ఇండస్ట్రీలో చెప్పారు కానీ చాలా చెప్పారు మార్జిన్స్ ఎలా ఉంటాయి సో మార్జిన్స్ అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క మార్జిన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఉంది జనరల్ గానే ఫుడ్ బిజినెస్ అరౌండ్ ఫిఫ్టీ టు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఫర్ ష్యూర్ ఉంటుంది ఫుడ్ బిజినెస్లో నా ఓకే హియర్ నేను ఒక చిన్న ఇది చెప్తాను ఇన్సైడ్ స్టోరీ చెప్తాను ఫ్లవర్ బిజినెస్ ఉంది రైట్ ఐ యామ్ అ డెకరేటర్ నేను ఒకరోజు రెండు ఈవెంట్స్ తీసుకున్నాను రైట్ నేనేం చేస్తాను అని అంటే ఫస్ట్ లాట్కి ఫ్రెష్ ఫ్లవర్స్ తెస్తా తెచ్చి యూస్ చేసేస్తాను రైట్ నెక్స్ట్ మళ్ళీ ఈవెంట్ ఉంది ఆ ఫ్లవర్స్ని రీయూజ్ చేస్తాను నేను ఓకే రైట్ సెకండ్ ఈవెంట్ అయిపోయింది సెకండ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫ్లవర్స్ ఫ్రెష్గానే ఉంటే ఐ విల్ సెల్ దట్ టు బుకే షాప్స్ ఓకే సో మీరు నోటీస్ చేస్తే మన పంజగుట్ట సర్కిల్ ఉంది కదా పెళ్ళిళ్ళ సీజన్లో చాలా కళకళలాడుతుంటే బుకేస్ అండ్ యూ నెగోషియేట్ దే విల్ గివ్ యూ అట్ దట్ కాస్ట్ ఎందుకంటే దే ఆర్ ప్రొక్యూరింగ్ అటా సో ఒక డెకరేటర్ సో ఫస్ట్ ప్రొక్యూరింగ్ ఫ్లవర్స్ విచ్ ఆర్ ఫ్రెష్ కమ్స్ అ కాస్ట్ అతి తన ఇన్వెస్ట్మెంట్ మార్జిన్ వైజ్ మాట్లాడుకోవాలి అని అంటే ఒక డెకరేటర్కి థర్టీ పర్సెంట్ మార్జిన్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది బట్ ఇఫ్ హీస్ రీయూజింగ్ ఇట్ హీఈస్ ఇంక్రీజింగ్ ఇస్ మార్జిన్ అండ్ వీళ్ళు కూడా ఎంత క్రేజీగా వర్క్ చేస్తారు అంటే లేబర్ కూడా సో స్కిల్డ్ దే ఫాస్ట్ 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 దే సో ఫాస్ట్ వాళ్ళకి అలవాటు అయిపోయింది సేమ్ థింగ్ చేసి చేసి సచ్ స్కిల్డ్ గుడ్ థింగ్ ఏంటంటే ఎంత అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ అయినా కూడా అట్ ఏ గ్రౌండ్ లెవెల్ చాలా ఆర్గనైజ్డ్ అబ్సల్యూట్లీ ఆర్గనైజ్ అంటే తాతకి దగ్గులు నేర్పించొద్దు అనేసి అంటారు చూడండి సో ఐఎమ్ టెలింగ్ యూ ద డేస్ నేను స్టార్టింగ్లో ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫుల్ టెన్షన్ ఉండేది ఏ క్వాలిటీ ఫ్లవర్స్ తెస్తారో అసలు సరిపోతాయో లేదో ఎంత తక్కువ ఫ్లవర్స్ వచ్చినా సరే వీళ్ళు ఎంత స్కిల్ఫుల్లీ దే అడ్జస్ట్ ద ఎంటైర్ ఫ్లవర్స్ రెండోది ఏంటి అని అంటే అదే నవ్వు వస్తుంటుంది అప్పుడప్పుడు కస్టమర్స్ వస్తారు వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒక ఈవెంట్ చేస్తారు వాళ్ళు వచ్చి భయ్యాసని ఎస లగ్ ఎసనీ యావ్ అనేసి అంటే వాళ్ళు సో దాట్స్ వెరీ ఫన్నీ బట్ యా ఐ మీన్ దే ఫీల్ దట్ అలా చెప్తే అంటే దే ఫీల్ ఇన్వాల్వ్ సో వీ ఆల్సో రెస్పెక్ట్ దర్ ఎమోషన్ అనుకో లగరాయికి వాళ్ళు దగ్గరుండి నిలబడి చేయిస్తున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి రైట్ ఎందుకంటే ఇక్కడ ఒక గిల్ట్ ఫ్యాక్టర్ కూడా ప్లే అవుతున్నారు ఒకప్పుడు ఈ సినిమా ఉంటది నువ్వు నాకు నచ్చావు మీరు చూసారా దాంట్లో పాటు ఉంటది ఆకాశం దగ్గర వచ్చి దాని ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది పెళ్ళంటే ఏముంది ఫీల్ చేస్తే వచ్చేస్తారు అదేమో ఇచ్చేస్తారు అని చెప్పి మన ఎంఎస్ నారాయణ గారు అంటే మనవాడు అదేంటండి అలా జరుగుతుంది పెళ్ళంటే ఇదంతా ఇలా జరగాలి సో అది ఇట్స్ కైండ్ ఆఫ్ గిల్ట్ ఫ్యాక్టర్ ఇప్పుడు నేను చేయట్లేదు అని పని చేయట్లేదు నేను పెళ్లిలో పని చేయట్లేదు అంటే నేను తప్పు చేసేస్తున్నాను పెళ్ళి అంటే అందరూ పని చేసేయాలి ఆర్ వెరీ అగైన్స్ వెడ్డింగ్ ఎంజాయ్ చేయడం రాదు ట్రూ నిజంగా చెప్పాలంటే పెళ్ళోళ్ళకి ఏంటి రూమ్స్ దొరికినాయా లేదా ఫుడ్ సరిపోతుందా లేదా అక్కడ సరిపోతుందా ఇది వెడ్డింగ్ అనే పక్కన పెట్టండి చిన్న ఇంట్లో చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద దాని వరకు మనకి విఆర్ టు ఎంజాయింగ్ రాదు మనకి రాదు సో ఇది చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ గిల్ట్ ఉంటుంది గిల్ట్ ఉన్నప్పుడు ఏదో ఏదో చిన్న కాంట్రిబ్యూట్ చేసి మనిషిని సబ్బెట్టుకుని దిస్ ఇస్ నాట్ ఎ పేడ్ పాడ్‌కాస్ట్ గైస్ మేడం నా ఫ్రెండ్ దిస్ ఇస్ జెన్యూన్ క్వశ్చన్స్ పేడ్ పాడ్‌కాస్ట్ కొంచెం కామెడీ అయిపోయింది బట్ యా

బాగా అంటే ఇనఫ్ సంపాదించుకుని రెండు మూడు ఇంటర్నేషనల్ హాలిడేస్కి వెళ్ళేసి వచ్చేదాన్ని కానీ అదాంతో నాకు పడిన బ్రేక్ మెడికల్ బ్రేక్ వలన నేను ఆలోచించాల్సి వచ్చింది ఏంటి అని అంటే మన కోసం అందరూ సంపాదించుకుంటారు ఇప్పుడు నాకు ఉన్న ఎక్స్పోజర్తో నేను ఎంతమంది లైఫ్స్ని ఇంకా బెటర్ చేయగలను అన్న ఒక ఆలోచనని బిల్డ్ చేయాలి అనేసి ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశాను బట్ ఈ ప్లాట్ఫామ్ నేను అనుకున్నంత చిన్నది కాదు ఇది నాకు అదే అంటారు చూడండి మర్రి చెట్టుని ఇత్తనంతోనే స్టార్ట్ అవుతుంది అని అలాగే ఇది స్టార్ట్ అయింది ఇది పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ దీని బ్రాంచెస్ పెరిగే కొద్దీ నేను మా ఇంట్లో పెట్టుకోలేను ఇది దిస్ ఈజ్ అ హ్యూజ్ స్కేలబుల్ ప్లాట్ఫామ్ ఇది ఇది ఎలాంటి బిజినెస్ అంటే ఇది ఇండియా ఒకటే కాదు వరల్డ్ ఎంటైర్ వరల్డ్ ఫార్ ఆల్ ద సెక్టర్స్ ఈవెంట్ సెలబ్రేషన్స్ ఒకటే కాదు వేస్ట్ మేనేజ్మెంట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ నెట్వర్కింగ్ వెన్యూస్ ఇవన్నిటినీ కవర్ చేస్తుంది సో ఇది నేను నా జీవితకాలంలో దీన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళాలి అని అంటే నేను అర్న్ చేసే అమౌంట్ కానీ నాతో చేసే టీమ్ నాకు ప్రస్తుతం పద్నాలుగు మంది ఉన్నారు నా టీంలో మొత్తం అంతా ఇన్ హౌస్ టీమే ప్రోడక్ట్ డెవలప్మెంట్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ వరకు ఈ టీం సరిపోదు నా దగ్గర ఉన్న మనీ నేను జనరేట్ చేసే మనీ సరిపోదు ఐ నీడ్ ఎక్స్టర్నల్ హెల్ప్ నేను ఒక సిటీలో ఒక మూడు సిటీలో నాలుగు పది సిటీలు ఎక్స్పాండ్ చేయగలుగుతానేమో బట్ ఐ నీడ్ హెల్ప్ ఫార్ గ్రోయింగ్ గ్లోబలీ అండ్ ఫాస్టర్ ఎందుకంటే ఉన్న మాట చెప్ప చెప్పాలి ఏంటంటే కాపీ క్యాట్స్ ఉన్నారు ఓకే నా దగ్గర ఐ డోంట్ హ్యావ్ డీప్ పాకెట్స్ బట్ ఐ నీడ్ పీపుల్ హూ హ్యాస్ డీపర్ పాకెట్స్ అండ్ హూ హ్యాస్ దట్ విజన్ నాకున్న విజన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని నాతో జాయిన్ అయ్యి దీన్ని ఒక లాగా ఒక వనం లాగా చేయగలగాలి దట్ ఈస్ దట్స్ ద రీజన్ వై ఐమ్ లుకింగ్ ఫర్ ఫండ్స్ సో మీ సో మీరు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే వివేక్ నాకు ఒక ఈవెన్ హైదరాబాద్ తీసుకున్నా జస్ట్ లైక్స్ ఫోర్ సిటీస్లో ఉన్నారు మీరు ఫోర్ సిటీస్లో మార్కెట్ తీసుకున్నా కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారంటే హండ్రెడ్ మెంబర్స్లో నాకు ఓన్లీ టూ పర్సెంట్ పీపుల్ నా కస్టమర్స్ టూ టు త్రీ పర్సెంట్ కమ్ కస్టమర్స్ విత్ అది అందరూ బికాజ్ మార్కెట్ అనఆర్గనైజ్గా ఉంది సెకండ్ థింగ్ అనవరేజ్ అయిన తర్వాత డైరెక్ట్గా డైరెక్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో టూ త్రీ త్రీ పర్సెంట్ ఆర్ పీపుల్ ఆర్ రెడీ టు పే లిటిల్ బిట్ ఆఫ్ ప్రీమియం ఫర్ ఎ హ్యాజ్ ఫ్రీ సర్వీస్ కరెక్ట్ కదా సో ఆ టూ త్రీ పర్సెంట్ ఫోర్ సిటీస్కి వెళ్తున్నాయి కాబట్టి మీ ఆలోచించట్లేదు మీరు ఆ టూ టు త్రీ పర్సెంట్ ని వైడ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు నో ఐ థింక్ మనం కొంచెం అయినట్టున్నాము టూ పర్సెంట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు Mm -hmm. uh, so again, I'm, yeah. two percent forget two percent. is a small percent of people who are availing the services because uh, because my platform is not promoted enough. Right. That's right. Yeah. So, do you think growth anadi vertical gas easy going to the horizontal easy going to various cities Okay. So let me explain this. లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటాం కదా మన బిజినెస్లో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే ఎవ్రీ వన్ హూ కెన్ జస్ట్ కమ్ అండ్ ఒక అన్స్టాన్ ద ప్రొడక్ట్ అనర్స్టాన్ యూర్ వాల్యూ ప్రపోజిషన్ మీ వాల్యూ ప్రపోజిషన్ అర్థం చేసుకొని ఓకే ఫైన్ నేను వీళ్ళు చెప్పిన నా పాయింట్ అర్థమైంది నాకు రిస్క్ లేదు నాకు తలకే నొప్పి లేదు నేను తీసుకుంటాను అలాంటి వాళ్ళు ఎప్పుడూ మార్కెట్లో ఒక సెవెంటీన్ పర్సెంట్ మెంబర్స్ ఉంటారు వెళ్ళి ఎర్లీ అడాప్టర్స్ అంటాం రైట్ సో అదో మీ మార్కెట్లో ఒక ఎక్స్ ఉంది అనుకోండి మీరు ఆ సెవెంటీన్ పర్సెంట్ ఎక్స్ పర్సెంట్ని పెంచడానికి ట్రై చేస్తున్నారా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్లో ఎక్స్ పర్సెంట్ని క్యాప్చర్ చేయాల్సిందే ఎందుకు అని అంటే ఎవరైతే ఎర్లీ అడాప్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సింపుల్ మల్టీప్లెక్సెస్ లేనన్ని రోజులు మనం వెళ్ళి చూసింది ఆ థియేటర్స్లోనే మల్టీప్లెక్సెస్ పెట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళింది ఎవరు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయో ఎవరైతే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు మల్టీప్లెక్స్ మనం ఫెసిలిటీ ఇస్తే కదా యూజర్స్ చేస్తారా లేదా అనేది తెలిసేది అండ్ మనం వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఫార్టీ పర్సెంట్ ఆర్గనైజ్డ్ ఈవెంట్స్ సిక్స్టీ పర్సెంట్ ఆర్ ఆల్ సెల్ఫ్ మేనేజ్డ్ సెల్ఫ్ మేనేజ్డ్ ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు జస్డైల్కో లేకపోతే తెలిసిన వాళ్ళ నెట్వర్కో అక్కనో తమ్మున్నో బాబాయినో అడుగుతున్నారు ఎందుకు ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా దొరికే ప్లాట్ఫామ్ లేదు కనుక ఒకసారి ఈ ప్లాట్ఫామ్ అవైలబుల్ అయితే కదా మనకి తెలిసేది వీళ్ళు యూస్ చేస్తారా చేయరా అనేది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చింది ఖచ్చితంగా యూస్ చేస్తారు ఎందుకంటే హైదరాబాద్ లో మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాం యూజ్ యూజర్స్ ఉన్నారు దీనికి కావాల్సింది ఏంటి అంటే ప్రమోషన్ కావాలి సో మెజర్ రైస్ చేసిన ఫండ్స్ ఇస్ ఆల్ అబౌట్ అడ్వర్టైజింగ్ ఫర్ ఎస్ ఎస్ ఇట్ ఇస్ ఫర్ ప్రమోషన్ అండ్ అక్వైరింగ్ కస్టమర్స్ రైట్ సో ఐ థింక్ మనం క్లియర్ గా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసాం

ఒక న్యూ కమ్మర్ మీద అంటే నేనే ఉన్నా ఈ ఈ రోజున నేను ఈవెంట్ ప్లానింగ్లోకి రావాలి అనేసి అనుకుంటే నాకు వచ్చే నాకు ఎక్కడ కష్టం వస్తుంది ఏంటంటే రిలయబుల్ డెకరేటర్ ఎవరు రిలయబుల్ ఫోటోగ్రాఫర్ బ్లా బ్లాబ్లా ఇట్లా అందరి వెండర్స్ రిలయబుల్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం అనేది కష్టం ఈవెన్ నీడ్స్ ప్లాట్ఫామ్లో ఆల్ ద వెండర్స్ ఆర్ కేవైసీ వెరిఫైడ్ జెన్యున్గా బిజినెస్ వాళ్ళే ఈ ప్లాట్ఫామ్లో ఉన్నారు సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ సార్టెడ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే మీరు స్ట్రేట్ అవే ఈవెంట్ ప్లానింగ్లోకి దిగొచ్చు మీ ఫ్యామిలీలో ఏదైతే ఈవెంట్ జరుగుతుందో దాన్ని మీరు ఆర్గనైజ్ చేయొచ్చు మీకు కాన్సెప్ట్ కావాలన్నా ఈవెంట్ నీడ్స్లో ఉన్నాయి వెండర్స్ కావాలన్నా ఈవెంట్ నీడ్స్లో ఆప్షన్స్ ఉన్నాయి మీకు కాస్టింగ్ ఐడియా లేదు అని అంటే మీకు కాస్టింగ్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది ఎందుకంటే మల్టిపుల్ బిడ్స్ వస్తున్నాయి కాబట్టి సో హౌ మీరు ఏ స్కేల్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది మీరు డిసైడ్ చేసుకోవాలి మీరు చిన్న బర్త్డేస్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే స్టార్టింగ్ స్టార్టింగే వెడ్డింగ్ చేయాలనుకుంటున్నారా ఐ డోంట్ సజెస్ట్ నేను ఎప్పుడూ ఒక లార్జ్ ఈవెంట్తో స్టార్ట్ చేయమని సజెస్ట్ చేయను ఎందుకంటే ఎంత ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ని యూస్ చేస్తున్నా ఇప్పుడు ఆస్ ద రైట్ రైట్ క్వశ్చన్స్ టు గెట్ ద రైట్ ఆన్సర్స్ అంటారు రైట్ సో ఆకలి మనకేస్తుంది మనకి ఎంత ఆకలి వేస్తుంది మనకి తెలుసు రైట్ మనకి ఏది ఇష్టమో మనకి తెలుసు అది రెస్టారెంట్ వాళ్ళకి తెలియదు రెస్టారెంట్లోకి వెళ్ళి మీరు ఏది ఆర్డర్ ఇస్తే మీకు అది డెలివర్ చేస్తారు రైట్ ఇన్ ద సేమ్ వే మీ కెపాసిటీ ఎంత మీరు ఎంత టైం ఇవ్వగలుగుతారు మీరు ఒకవేళ ఇది ఫుల్ టైం బిజినెస్గా చేయాలనుకుంటుంటే మీరు కాంట్రిబ్యూట్ మీ వైపు నుంచి ఎంత చేయగలుగుతారు రైట్ మీరు వెండర్కి మీరు అడ్వాన్స్ ఇచ్చి ఈవెంట్ డ్రాప్ చేశారనుకోండి అది మీకు బ్యాడ్ నేమ్ వెండర్కి బ్యాడ్ నేమ్ ప్లాట్ఫామ్కి బ్యాడ్ నేమ్ సో వీ వుడ్ నాట్ వాంట్ టు డూ దాట్ ఈ ప్లాట్ఫామ్లో ఈవెన్ ఈడ్స్ ప్లాట్ఫామ్లో క్లోజ్ టు టూ హండ్రెడ్ ప్లస్ ఈవెంట్ ప్లానర్స్ ఉన్నారు ఉన్న ఈవెంట్ ప్లానర్స్ అందరూ కూడా వెరిఫైడ్ ఈవెంట్ ప్లానర్స్ మీరు యాజ్ అ యూజర్ ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు మీరు చేసేది ఈవెంట్ ప్లానింగ్ అయినా సరే మీరు యాజ్ అ యూజర్ యూజ్ చేసుకోవచ్చు మీరు డెకరేటర్ కావాలన్నా ఎవరిని కావాలన్నా ఎక్కడ తీసుకోవచ్చు బట్ యూ విల్ నాట్ బీ

మీ క్వాలిటీ మీకు సర్టిఫికేషన్స్ ఫుడ్ సర్టిఫికేషన్స్ అవన్నీ ప్రాపర్గా ఉన్నట్టు అయితే వీ విల్ బీ రెజిస్టరింగ్ యూ యాజ్ హోమ్ బేకర్ అండ్ మీకంటూ ఒక వీడియో క్రియేట్ చేసి వీ విల్ బీ ప్రమోటింగ్ యూ టు ద ఈవెంట్ ప్లానర్స్ సో దాట్ ఈస్ వన్ ఆప్షన్ ఇట్ అదే బేకర్స్ ఒకరికే కాదు ఇప్పుడు బొమ్మలు పెళ్లిళ్ళల్లో బొమ్మలు పెడతారు చూడండి బొమ్మలు కొలువులు చేస్తుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు పిల్లలు పెద్దగా అయిపోయారు ఈ ఏజ్లో దే డోంట్ టు గో అవుట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ సో వాళ్ళకున్న స్కిల్ దే టు బాస్కెట్స్ చేస్తుంటారు లేకపోతే స్పెషాలిటీ టాయ్స్ చేస్తుంటారు అవన్నిటినీ కూడా రెంటల్ మాడ్యూల్ సేల్స్ మాడ్యూల్ అనేసి ఉంది ఆ ప్రోడక్ట్ని మీరు లిస్ట్ చేయొచ్చు మీకు మీరు ఆ ప్రోడక్ట్కి ఎంత ఎంఆర్పి పెట్టాలనుకున్నారో మీరే డిసైడ్ చేయండి వీ విల్ షో కేస్ దట్ ప్రోడక్ట్ ఆన్ ద ప్లాట్ఫామ్ అండ్ ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తామన్నమాట సో కార్పొరేట్ గిఫ్ట్ గిఫ్టింగ్ కంపెనీస్ ఉన్నాయి ఇట్లా ఈవెంట్ ప్లానర్స్ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే ప్రతి పెళ్ళికి వాళ్ళకి ఒక స్పెషాలిటీ గిఫ్ట్ కావాలి మీరు గిఫ్ట్ ర్యాపింగ్ చేస్తున్నారు అని అంటే యూ పుట్ యువర్ సర్వీస్ దే సో దట్ ఈస్ అనదర్ ఆప్షన్ రైట్ సో యూర్ గివింగ్ ఆపర్చునిటీస్ యూర్ గివింగ్ అ ప్లాట్ఫామ్ టు లాట్ ఆఫ్ పీపుల్ టు స్టార్ట్ దర్ ఓన్ బిజినెస్ ఏదో ఒక లెవెల్లో ఎక్కడ ఒక లెవెల్లో ఎంత ట్రాఫిక్ వస్తుంది మనం మీ వెబ్సైట్లో

కానీ ఆర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో డే అంటే రక్తం ఇట్లా కోసి ఇట్లా పోస్తూ ఉండాలన్నమాట గూగుల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అన్ని రోజులు నడుస్తుంది ఎప్పుడైతే మన దగ్గర బ్లడ్ అయిపోతుందో అప్పుడు అది కూడా సైలెంట్ అయిపోతుంది సో వన్స్ ఫర్ ఆల్ ఆర్ ర్యాంకింగ్ ఇట్ మా ఫ్రెండే వర్క్ చేస్తున్నారు హీఈస్ హెల్పింగ్ మీ హెల్పింగ్ ఏముంది హీఈస్ టేకన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ In another two months we'll be optimizing it. But already ten keywords rank out. In the country, platform we have got more than two hundred keywords. keywords. Uh, it takes like a lot of time for yeah. it to... And uh e mm. seasonal-based uh is the bottom So the uh, upsurge yeah. and we mm. shall everyone's Google Google rank Google means a bit chest. Yeah. It's a very huge thing. Yeah. Cool. ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారు మీకు ఏదో చెప్పారు ఆపర్చునిటీస్ అని చెప్పి వాళ్ళకి ఏం అడ్వైజ్ ఇస్తారు స్టార్ట్ చేసే ముందే ఆలోచించుకోండి వాట్ యు ఆర్ స్టార్టింగ్ ఎందుకంటే స్టార్ట్ చేసి ఆపేసి స్టార్ట్ చేసి ఆపేస్తే మన మీద మనకే కాన్ఫిడెన్స్ పోతుంది స్టార్ట్ చేసే ముందే వంద సార్లు ఆలోచించుకోండి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇంద్ ఏది కూడా ఈజీగా రాదు ఖచ్చితంగా ఏమంటారు డ్రాప్ అవుట్స్ అవ్వాలి అనిపిస్తుంటుంది కష్టాలు వస్తాయి ఉన్న డబ్బులు పోతాయి వచ్చే దారి కనిపించదు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇఫ్ ఆర్ రెడీ టు డీల్ విత్ ఆల్ దాట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ అ లోన్లీ జర్నీ దట్ ఈస్ ట్రూ ఎందుకంటే మనకున్న విజన్ మనకున్న ప్యాషన్ మన ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం కాదు వాళ్ళకి వాళ్ళకేమనిపిస్తుంటుందంటే ఇంత చదువుకుని ఇంత చేసి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు మిగతా వాళ్ళందరేమో లక్షలల్లో సంపాదిస్తున్నారు ఈ పతని క్యాకర్రా అని ఓకే బట్ అదే చిన్నప్పుడు పుట్టిన బేబీ పెద్దగా అయ్యేంత వరకు తల్లికొక్కలకే తెలుస్తుంది ఆ బేబీలో ఉన్న క్వాలిటీస్ మిగతా ఎవరికి తెలీదు అలాగే మీ ఐడియా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ ఐడియా పవర్ ఏంటో మీకొక్కరికే తెలుసు ఆ ఐడియా మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే జస్ట్ డోంట్ లీవ్ ఇట్ ఇట్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ బట్ స్టార్ట్ చేసి ఆపేసి స్టార్ట్ చేసి ఆపేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బ తినేది మీ ఓన్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ స్టార్ట్ చేశారు అని అంటే ఎండ్ వరకు తీసుకెళ్ళాలి మీకు ఎండ్ అంటే అదేదో క్లోజ్ చేసే చేసేయడం ఎండ్ కాదు సెట్ యువర్ బెంచ్ మార్క్స్ ఆ బెంచ్ మార్క్స్ మిస్ అవ్వడం అలవాటు చేసుకోవద్దు అచీవ్ అవ్వడం అలవాటు చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికీ ఉంటాయి ఒక ఆటో డ్రైవర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఒక నరేంద్ర మోదీకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి అంబానీకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి హౌ యూ యూజ్ ఇట్ అండ్ వాట్ యూ వాంట్ టు అచీవ్ దాట్ డిటర్మైన్స్ యువర్ సక్సెస్ అంత నోట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ బ్రేకింగ్ దిస్ ఇండస్ట్రీ మొత్తం ఈ ఇండస్ట్రీని క్రీర్ బ్రేక్ డౌన్ చేసి ఆపర్చునిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాట్ ఐ వాంట్ టు డిస్కస్ అల్ టెల్ యూ దీనికి ఇంకొక సెక్షన్ ఉంది మనం అసలు ముట్టుకోలేదు కార్పొరేట్స్ దాంట్లో మన కార్పొరేట్ ఈవెంట్స్ చేయడం పక్కన పెట్టండి బికాస్ అయితే మళ్ళీ దాంట్లో సేమ్ ఇంట్రెస్ట్ ఉంటారు అదే ఉంటారు అదే ఉంటుంది బట్ ఒక బిజినెస్ events ni grow something is a very interesting topic i want to discuss with you sure we'll do that yeah thank you thank you mom any suggestions any things you want to tell uh, you are a chalta firta <laughs> entrepreneur and encyclopedia me age lo i don't know how many interviews you must have done and how many businesses you must have studied uh, you are the right person to speak about what a younger generation should uh, think and do how they want to do Thank Follow you. him. Thank you. Thank you. Thank you very much.